తెలుగు చిత్రాల్లో ఇక్కడ గాటు పెట్టుకొని మేసాల మీద తిప్పుకొని లొంగి కట్టుకొని పాత విలన్ ఏయ్ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా కబాలిరా దసరా మహోత్సవం టీజీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా మహోత్సవాన్ని ప్రారంభించాలంటే ముందుగా మనం అమ్మోరికి పూజ చేయాలి అమ్మోరికి పూజ చేయాలంటే అమ్మోరు సినిమాలో సౌందర్య లాంటి ఒక అందమైన అమ్మాయి కావాలి ఆ అందమైన అమ్మాయి ఎక్కడ వేర్ ఇస్ షీ మేమేదో పద్ధతిగా పండగ చేసుకున్నాననుకుంటే ముగ్గులో గొబ్బెమ్మలా మీరెందుకు ఇక్కడ పచ్చిలాడుకున్నామా నేను వచ్చాను కదా నేను నేను వచ్చా కదా ఏంటి మీరు అందమైన అమ్మాయిలా కాదా ఓసారి సిగ్గుపడండి అరే ఏమో ఏంటి నవ్వండి నవ్వుతారే అయినా నేను రమ్మంది సౌందర్య లాంటి అందమైన అమ్మాయి మీరెందుకు శాంతాబాయి సక్కుబాయిలాగా వచ్చారు చెప్పనా నీతో వస్తే అందరూ నన్ను కూడా నిన్నే అనుకుంటారని నాకు రాజవలలో రాజు పెట్టుంది ఈ రోజు నా పక్కనే దరిద్రం తిరుగుతుందని ఏంటి ఏమంటున్నావు ఆ ఎందుకే అనొద్దు కొట్టుకో కొట్టుకో ఈ రోజు ఈ దసరా నాతో పాటు పూజ చేయడానికి ఎవరు వస్తున్నారంటే చంటి నీకోసం ఒక కవిత రాశాను ఏంటి చెప్పు నీ కళ్ళల్లోకి చూడాలంటే భయం ఎందుకంటే ప్రపంచం మర్చిపోతానేమో అని నీతో మాట్లాడాలంటే భయం నీ మాటలకు బానిసనైపోతాను టోటల్ గా నువ్వంటే భయం నీతో ప్రేమలో పడిపోతానని నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసులో నీ రూపాన్ని గీసుకున్నాను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత ఆ రూపానికి రంగులు వేసుకున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమించి నా జీవితాన్ని రంగులమయం చేయి చేస్తా పద పూజ నువ్వే కరెక్ట్ పద నా మది నిన్ను పిలిచింది గానమై చంటి గానమై నా ప్రాణమై ఎవరి బో నువ్వు నేనెరుగలేను ఏ తీరున నిన్ను నే చూడగలను ఈ పండగకి పూజకి నువ్వే కరెక్ట్ అని వెళ్దాం పదా నిన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది పద 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 తనివి తీరలేదు నా మనసు నిండలేదు ఏ నాటిదో ఈ అనురాగం చలియా శ్రీముఖియా దా పూజకి ఊహలు గుసలాడే నా హృదయము గిసలాడే వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు తొలి ప్రేమలో బలముందిలే అది ముందర నీకే తెలుసు వాడు నా వాడు కాదు నా వాడు వాడు నా వాడు కాదు నా వాడు ఇరువురు భామల చౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇక్కడ పూజ ఎవరు చేయాలి ఏ అమ్మాయితో చేయాలి అనేది నా వల్ల కాదు గాని ఓ ప్రముఖులు వచ్చారు వాళ్ళని పిలుద్దాం వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు చేయాలనేది ఓకే నువ్వు అటెల్లు నువ్వు అటెల్లు ధర్మ పరిరక్షణ దురంధరుండ సకల పార్టిసిపెంట్ల పాలిట దక్షుండ కండతర మండతర బాహుమండిత విక్రమండ ఓయబో ఎంత పొడుగుండ ఇప్పుడు నాగబాబు రానుండ లెట్స్ వెల్కమ్ థర్డ్ స్టార్ నాగబాబు గారు వెల్కమ్
దసరా మహోత్సవం. థాంక్ యూ వెరీ మచ్ గారు. దసరా శుభాకాంక్షలు. థాంక్ యూ అనసూయ. సరే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. యాక్చువల్ గా అమ్మవారికి పూజ చేయాలి, కానీ పూజ చేయాలంటే ఒక అందమైన అమ్మాయి కావాలి. పాపం వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరులో ఎవరు పూజ కరెక్ట్ గా చేస్తారు అని డిసైడ్ చేయాలి అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే? మావ గారు మీకు బొక్క ఎవరు ఇచ్చారు? నువ్వు ఇచ్చావు కదా. ప్రస్తుతం మనం జబర్దస్త్ గా ఎవరైనా కలిసి చేస్తున్నాం సార్. అప్పట్లో అస్సలాం వాలేకుం అదర్ అయ్యా అదిరిపోయింది. అసలు చాలా బాగుండేది, మంచి ప్రోగ్రామ్ అది, సూపర్. కానీ నేను శ్రీముఖి నిజంగా నాకు ఒక మంచి చక్కటి వాతావరణం. సో డెఫినెట్ గా సార్ ఐ నో సార్ ఐ నో దిస్ ఐ నో శ్రీముఖి ఇస్ ది బెస్ట్. కాకపోతే ప్రస్తుతానికి అయిపోయింది కాబట్టి ప్రెసెంట్ ట్రెండ్ జరుగుతుంది కాబట్టి అనసూయ చేస్తేనే ఈ ప్రోగ్రామ్ బాగుంటుంది. అంటే ఇద్దరం ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి జబర్దస్త్ అనసూయకి ఆ ప్రోగ్రామ్ ఇవ్వాలి, శ్రీముఖికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ముగ్గురికి ముగ్గురు పెళ్ళైపోయింది, పెళ్లిగా నమ్మాలి సార్, ఎంకరేజ్ చేయాలి, చేయండి నన్ను. సూపర్ 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 ఎంకరేజ్మెంట్ ఏ కని గాల్చింది. హలో ఎవ్రీ డాగ్ హస్ అ డే. వౌ అన సేమ్ ఇదా ప్రింట్ నీకు జూలికి ఏం తేడా లేదు, సేమ్ అది కూడా ఎట్లా నడుస్తుంది. రిలాక్స్. అటు అటు అటు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు గారు వచ్చేసారు, వచ్చి రాగానే హనుసీయకు సపోర్ట్ చేశారు. వావ్ వాట్ ఎ ఫ్రెండ్షిప్, సూపర్. పాపం ఇక్కడ మిగిలిపోయింది ఏకైక జీవరాశి యాడవ మాక. యాడవకు నీకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నీకు ఇద్దరు వస్తారు, టూ పీపుల్. ఎవరో చెప్పనా? ఎవరు? రాజశేఖర లెట్స్ వెల్కమ్ రోజా గారు అండ్ శేఖర్ మాస్టర్. పెళ్ళయ్యాక ఫస్ట్ పండుగ కదా, స్పెషల్ గా చెప్పాలి హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ బర్త్డే దసరా. ఓకే, సో రాగానే మీరు అదిరిపోయే సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసారు, అంటే మీరు మీ పాటకి వేసారు, మీరేరా? నేనేంటి? మీ పాటకి మీరు వెయ్యాలిగా. ఓకే, ఈ పాట స్టార్ట్ చేయాలి అంటే మీకు నేను చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను. దసరా అంటే తిరణాలు, తిరణాల నుంచి నేను మీకోసం తీసుకొచ్చాను. నాకు ప్రేమ ఆప్యాయత అభిమానంతో పాటు ఒక పాట కూడా తెచ్చాను, దాన్ని డాన్స్ చేయరా ప్లీజ్. సరే, 1 2 3 సాంగ్ ప్లీజ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిత కితలై పెట్టేస్తే ఏమైతాది, మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. కొట్టుకోవడం శుభమాన్ పండుగ జరుగుతుంటే వీళ్ళిద్దరు కూడా ఏంటి? మరేమో దసరా
పూజ చేయాలి. చంటి ఏమో పూజ అంటే అందమైన ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అంటే నేనే కదా చేయాలి. అంటే ఈ సెట్ లో ఉన్న వాళ్ళు అందమైన ఆడపిల్ల ఎవరని వాళ్ళకి. నాకైతే అందమైన ఆడపిల్ల అంటే అంటే రోజా గారి. మీరు మారా? దేనికి మారాలి డాలి? ఇద్దరు అందమైన అమ్మాయిలు అని అన్నాను. ఒకప్పుడు కనెక్ట్ అయింది, అలాగే ఉంటుంది ఇప్పటికి. సార్ నమస్కారం. ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు సార్? ఈ గోళంత ఎప్పుడు కూడా నాగబాబు గారు ఒకరికి సపోర్ట్ చేస్తే అవతల వాళ్ళకి నిర్ణయం చేస్తాను. చెప్పలేదు రోజా గారు వస్తున్నారు. నేను వస్తానని చెప్పలేదు అంటే రోజా గారు వస్తే మీరు కూడా వచ్చినట్టే కదా. మీకు కూడా తెలిసిపోయింది శ్రీముఖి. నాగబాబు గారు సరే బాబు గారు జరిగిన ఘోరంతో జరిగిపోయింది. ఆల్ ది వే బెస్ట్. సింహం ఒకటి చాలు. మొత్తానికి నువ్వు రెండు చాక్లెట్లు దొబ్బేసావు. నీకు ఒక విషయం చెప్తా, ఇక్కడ ఇంకో జడ్జి కూడా వస్తున్నారు. ఒకవేళ ఆయన కూడా నిన్నే సపోర్ట్ చేశాడు అనుకో పూజకి, నువ్వు కంగ్రాచులేషన్. ఒకవేళ ఆయన నీకు సపోర్ట్ చేశాడు అనుకో, లాస్ట్ లో డిసైడ్ చేద్దాం. ఇప్పుడు మన ముందుకి రాబోతున్న జడ్జి ఎవరంటే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ నరేష్ గారు. లెట్స్ వెల్కమ్ నరేష్ గారు. మీరు నాకు డాడీ కాబట్టి ఈరోజు నా టీం మీరు డాడీ. తొలిసారి మిమ్మల్ని నాన్నకు ప్రేమతో. వీళ్ళందరూ ఇలాగే అంటారండి, వీళ్ళందరూ ఇలాగే అంటారు పెళ్లి దాకా, తర్వాత కనపడరు. కాబట్టి ఇప్పుడు ఇలా పాట పాడిన వాళ్ళు ఉండాలనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ లవ్ చేస్తారు. అంటే కాదు, ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది అమ్మ. ఎక్స్క్యూజ్ మీ సైట్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం లేదు సార్, ముందు ముందు మీకు వెల్కమ్ టు దసరా మహోత్సవం. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మ్యాటర్ ఏంటంటే సార్, ఇక్కడ దసరాకి పూజ చేయాలి అమ్మవారు. నేను దానికి ఏమన్నానంటే ఒక అందమైన అమ్మాయిని రమ్మన్నాను. వచ్చింది కదా పాప, ఇద్దరు వచ్చారు. రోజా గారు శేఖర్ మాస్టర్ నా వైపు ఉన్నారు. అక్కడ ఒక టవరింగ్ పర్సనాలిటీ నాగబాబు ఉన్నారు. అవును, ఆయన ఒంటరిగా కనిపిస్తున్నారు. ఆయన ఎవరి పక్కన ఉన్నారు చెప్పు, దాన్ని బట్టి ఆలోచన. ఆయన ఎవరి పక్కన ఉన్నారు అంటే పాపం శ్రీముఖి పక్కన లేక అనసూయ పక్కన నిలిపారు. ఇంకేం మరి, మేము అటే ఉంటాం. డాడీ బేబీ. బేబీలు ఎప్పుడు ఉంటారమ్మా, బేబ్స్ దొరకడం కష్టం. వెల్కమ్ టు ద టీమ్. Yes. ఏమండి పెద్ద మనుషులు, హలో సార్, ఇది ఏమన్నా న్యాయమా? ఏమైంది? నేను ఏమన్నాను, ఓ పూజ చేసుకుంటున్నావు ఒక అందమైన అమ్మాయికి సపోర్ట్ చేయండి అంటే నేను నా ప్రాబ్లం ఏదో మీరు సాల్వ్ చేస్తారనుకున్నా, కానీ ప్రాబ్లం డబల్ చేసేలేరేంటండి? జడ్జిమెంట్ అలా వచ్చింది ఈక్వల్ గా కాదు సార్, అటు ఇద్దరు ఇటు ఇద్దరు వెళ్ళిపోతే ఎవరు ఎవరు సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లం? సరే ఓ పని చేద్దాం, ఇప్పుడు కొంతమంది పెర్ఫార్మర్స్ ని పిలుద్దాం, వాళ్ళని రెండు టీములుగా విభజిద్దాం. ఓకే, వాళ్ళ మధ్యలో కొన్ని రౌండ్స్ పెడదాం. ఓకే, ఇప్పుడు అనసూయ టీం విన్ అయితే అనసూయతో పూజ చేద్దాం, శ్రీముఖి టీం విన్ అయితే శ్రీముఖితో పూజ చేద్దాం. ఓకే
ఓకేనా? ఎవరు ఎక్కువ రౌండ్ గెలిస్తే వాళ్ళు పూజకి రెడీ. వాళ్ళు విన్నర్స్. నాగబాబు గారు మన టీం ని మీరే సెలెక్ట్ చేయాలి. నేను డైరెక్ట్ సెలెక్ట్ చేస్తాను. వాయిస్ మేదర్. నా వైపు నుంచి అసలైన అందమైన మా లేడీ రోజా గారు మీరు సెలెక్ట్ చేయాలి మేడం. ఓకే. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ పార్టిసిపెంట్. Super boy ఫస్ట్ మీ అందరికి హ్యాపీ బర్త్డే టు దసరా. థాంక్యూ థాంక్యూ విష్ యు దిస్ ఇయర్. ఈ టీమ్ ని ఫస్ట్ ఎవరు ఎవరు చూస్ చేసుకోబోతున్నారు? శ్రీముఖి టీమ్ లోకి. మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరు అడగడం ఏంటి? అక్కడ రోజా గారు శేఖర్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. సుధీర్ ఏంటి 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 సుధీర్ సార్, సుధీర్ నిర్ణయం తీసుకుంటాడు సార్. మీకు అంత సీన్ లేదు, మీకు అంత సీన్ లేదు, చెప్పింది ఏంటండి? దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇచ్చిన చాక్లెట్ మూసుకొని తినమని. మీరు ఏ టీమ్కి వెళ్ళాలనుకుంటారు చెప్పండి. మీ ముగ్గురు ఎప్పటి నుంచి కలిసి చేస్తున్నాం? మీ ముగ్గురు కలిసి ఒక టీంలోకి వెళ్తాం. మీ ముగ్గురు ఒకే మాట ఏంటో ఏరా సార్? మనం చెప్పడం అనుకున్నాం ఏ టీంలో ఉండాలి. ఓకే అంతే, రెడీ సార్? ఓకే రెడీ, అదే టీంకి వెళ్ళిపోవాలి మనం. డన్, వన్ టూ త్రీ గో. సార్ రష్మి టీం ఏం లేదా? మారవారా మారవారా మారవ వంకర బుద్ధి. రష్మి ఏమన్నా ఉంది? రష్మి టీమ్ లోకి వెళ్దామని ఒకే మాట అనుకున్నాం కదా మనం. మరి ఒకే మాట అనుకున్నా డిటి ఎలా వెళ్ళిపోతారా మేడం? సార్ డిసైడెడ్ ఎవరి టీమ్కి వెళ్తున్నావో? నువ్వు మాకు అపోనెంట్ గా ఉండబోతున్నావు, అక్కడికి వెళ్తున్నాం మేము. ఆల్ ది బెస్ట్. ఓకే మీ ముగ్గురు వచ్చారు కానీ మీ టీమ్ కి అందం తెచ్చే సన్నీ ఏడి? సన్నీ దారా ముసలి. అదే ఇప్పుడు మీరు ఇప్పుడు అపోనెంట్ గా వెళ్తున్నారు ఎవరికి? అనసూయకి సార్. అనసూయకి అపోనెంట్? నాకు కూడా అపోనెంటే మీరు. తర్వాత జబర్దస్త్ లో మీ దోలు తీరుతుంది. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ అనేవాడివి కదా. మరి డాడీ ఎట్ సపోర్ట్ చేస్తున్నాడు చూసుకోవాలి కదా నువ్వు. తండ్రి కొడుకులు ఒకేసారి సపోర్ట్ చేస్తే, ఒకవైపు సపోర్ట్ చేస్తే టీం బలమైపోయింది. తండ్రి ఒకవైపు సపోర్ట్ చేసి కొడుకు ఇంకోవైపు వెళ్ళి ఇద్దరిని ఈక్వల్ గా చేయడానికి తండ్రి కొడుకుల డ్రామా ఇది. డాడీ అంతేగా డాడీ. సో ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ వెల్కమ్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ సెకండ్ పార్టిసిపెంట్. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓహో ఇన్నావా కన్నావా, కన్నావా ఇన్నావా. ఓబామా లక్ష్మి, నా ప్రేమ లక్ష్మి. కంపెనీకి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. దసరా మహోత్సవం. థ్యాంక్ యూ. దసరా మహోత్సవం నమస్కారం. ఇక్కడ రెండు టీమ్స్ ఉన్నాయి, ఒకటి శ్రీముఖి టీం, ఒకటి అనసూయ టీం. మీరు ఎవరి టీమ్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బాబు గారు ఎవరికి సపోర్ట్ ఉన్నారు? అనసూయ. అనసూయ గారా సార్? ఎస్. బాబు గారు నేను ఎప్పుడు చూడని కళ్ళు మిమ్మల్ని అదోలా చూస్తున్నాయి. కళ్ళ డాక్టర్ చూపించుకో. నేను ఎవరిని? నా పార్టిసిపెంట్. అదే ఇక్కడ చూసి చెప్ప అదే మాట. శేఖర్ మాస్టర్ మీరు అడ్రా, నేను చూసి చెప్ప. ఎప్పటికైనా నా మార్కులు నీకు అవసరం పడతాయి, ఈ ఒక్క రోజు కోసం చూసుకుంటున్నావు, వెళ్ళు. శేఖర్ మాస్టర్ ఒక్క రోజు మీరు అడ్రాండి ప్లీజ్. అయితే ఇప్పుడు మీరు అనసూయ టీం. ఎస్ కదా, అంతే. వెల్కమ్. ఊరకనే వెళ్తావా? ఆపోజిట్ టీం ఒకటి ఉంది కదా, సవాల్ ఒకటి ఇసురొద్దా. మేం చెప్పినా ఒకటే, నాగబాబు గారు చెప్పిన ఒకటే, మీరు మాట్లాడడానికి లేదు. ఓకే, మేము చెప్పిన ఒకటే, రోజా గారు చెప్పిన ఒకటే, మీరు మాట్లాడడానికి లేదు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం.
free to the flow. Bale mo entry to majja hai show. Tiger galore, so hardcore. Ye saare no do aaya hill jaye flow. రంగు రంగు సకిలెక్కి టింగు రంగ వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు పెళ్ళు కొట్టి ముందు గాడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు, ఎద్దు బల్లం వస్తే నన్ను సిద్ధు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చి నూనె మళ్ళ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఇక్కడ బేసిక్ గా రెండు టీమ్స్ ఉన్నాయి, ఒకటి శ్రీముఖి ఒకటి అనసూయ. ఇప్పుడు జనరల్ గా వచ్చిన వాళ్ళని అడిగేసాం అనుకో ఎవరి టీమ్ లోకి వెళ్తారు అని, అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళని అడుగుదాం. నాగబాబు గారు వాళ్ళు శ్రీముఖి వైపు వెళ్ళిపోయారు కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళు అనసూయకి. వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళ మనసులో ఇటే ఉంది కానీ మా రోజా ఆడపడుచు అడిగింది కాబట్టి దౌర్జన్యంగా లాక్కుంది కాబట్టి వదిలేస్తాం. లాకున్నా పెద్ద పోయేదే లేదు సార్. వాళ్ళిద్దరు ఎవరు? యశ్వంత్ సంకేత. భయ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అంతా క్లీన్ చేసినందుకు థ్యాంక్ యూ భయ. మీరు ఏదో చెప్పేశారు కదా, ఆ స్టెప్ ఆ కుప్పి గంతులు ఎవడైనా వేస్తాడు, నేనేస్తా ఇంద్రా స్టెప్, అదేమని చాలు. అదికి ఇద్దరెందుకు ఒకరు చాలు కదా. లేదు మీరేం రావచ్చు సార్. కాదు నాకు నిజంగా చాలా ఎక్సైటింగ్ ఉంది, ఏ మూమెంట్ చేస్తున్నారు. యాక్చువల్ గా భయ ఓకే కదా, మీకు ప్రాక్టీస్ చేసుకుని వస్తారు ఆన్ స్పాట్ ఓకేనా? నేను మీకు మాట ఇస్తున్నాను, ఇంద్రా స్టెప్ నేను చేసినట్టు చేయాలి, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు చేసినట్టు వాళ్ళు ఇద్దరు చేయాలి అంతే కదా. రెడీ 1 2 3 సాంగ్. కష్టం అది చూసారా, వాళ్ళ వల్ల కాదు, ఎప్పటికీ కాదు, అది మీ వల్ల కాదు. అది సింక్ లో చేయటం అలవాటు మాకు. లేదు లేదండి, నేను చేసినట్టు చేయాలి, అదే పందెం. మరి నాన్ సింక్ లో చేయలేరు, మరి పందానికి ఒప్పుకొని వచ్చారు. లాజికా మ్యాజికా అని వెళ్ళాది కొట్టాం పదా. సార్ పోటీకి వస్తే నేను చేస్తే వీళ్ళ దొరికి చెమట్లు బట్టలు మొత్తం ఆడ ఐదుగురికి బట్టి. శ్రీముఖి గారికి మేకప్ టచ్ అప్ రండి. ప్లీజ్ రోజా గారికి కూడా టచ్ అప్. Okay, next welcome, next participant. ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూనియారాయిందేమో గంగడి లింగమే కదిలొస్తానంది. భుజాల మీద ఎత్తుకుని వచ్చో హైట్ ప్రాబ్లం అందరికీ తెలియాలనా? అది కాదు, నాకు ఇక్కడ ఇద్దరు అమ్మవారు కనిపిస్తున్నారన్నా. రే ఓవరాక్షన్ చేయకు, మార్కులు వేసేది ఇళ్ళు కాదు, అక్కడ బిస్కెట్లు అనవసరంగా వేస్ట్ చేయకురా, ఎప్పుడు వాడాలో అప్పుడు వాడు అన్నా. అసలైన అమ్మవారు అక్కడ కూర్చున్నారు చూడన్నా. రే నాకు అక్కడ త్రిమూర్తులు కనిపిస్తున్నారా సాక్షాత్తు. మనం బిస్కెట్లు వేస్తున్నాం అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది, అర్జెంట్గా వెళ్ళి కూర్చోవాలి లేకపోతే ఇంకా తెలిసిపోద్ది. నాగబాబు గారు మీరు చెప్పండి, వీళ్ళని తీసుకుందామా వద్దా?
తీసుకోవాలి. తీసుకున్నా అంతే. అన్నయ్య నువ్వు కూడా వచ్చావు ఈరోజు? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఒక్కోసారి రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్క. అవును ఏంటి ఇందాల నేనప్పుడు ఎవడో తొరగొట్టాడంటే ఇక్కడ మనమే మన టీమా? ఆయన నేను లేకుండా ఎలా కొడతారు? కొద్దిగా ఇల్లు అందరం ఇల్లు కొట్టేసి వచ్చేద్దాం రండి ఒకసారి. అందరు తొరగొట్టారు, లాస్ట్ లో వాడొక్కడు కొట్టాడు చూడా. అరే మీ నాన్న చూసుకోట్రా ఒకసారి, శేఖర్ మాస్టర్ చూసుకోట్రా, మీ నాన్న చూసుకోట్టు. ఈ రోజు ఒక నాన్న ఒక కొడుక ఇద్దరు ఎవరో ఒకరు మిగిలిచింది. ఇక్కడ ఒక కొడుకు చెడిపోయిన కొడుకు వాడు. ఓకే లెట్స్ వెల్కమ్ నెక్స్ట్ పార్టిసిపెంట్. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారే ఓణి. నాగబాబు గారు మీ ప్లాన్ నాకు బాగా అర్థమైంది. ఈ విధంగా జనరల్ గా గన్లు ఇవి జెట్ బుల్లెట్లే. ఇది మామూలు బుల్లెట్ కాదు, ఇది ఒకసారి దిగితే పది పదిహేను మందికి చూసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు ఫ్లోర్ అంతా స్వీప్ క్లీన్ చేస్తే వీళ్ళు దుమ్ము తులిపేశారు. సూపర్ సూపర్. కదా ఆగిపోయినప్పుడు ఆపేయాలి కదా, ఎవరితో చేస్తున్నావు కూడా తెలియదు కదా, గుద్దుకుంటున్నావు. ఆ పాట మొత్తంలో తెలియదు మనకి. వెల్కమ్ టు దసరా మహోత్సవం. నీకు కూడా జనాలందరికి కూడా దసరా మహోత్సవం. వన్ సెకండ్. ఎందుకు అయితే ఇందాక నేను చూస్తున్నాను ఇక్కడ ఎవరో తొడలు బాగా కొట్టుకుంటున్నారు, ఆయిల్ రాసుకుంటారండి. మేము తొడగొట్టడానికి వెళ్ళినప్పుడు అడు తిరిగారు వాళ్ళకి రాయండి వెనక. ఎవరికి ఎవరు ఆయిల్ రాయాలి ఎవరికి బాగా? అరే ప్లీజ్ నువ్వైనా రాసుకోరా, నేను ఆయిల్ తీసుకొచ్చా. అది ఆయిల్ డబ్బా మాత్రం పక్కన పెడతాను, అందరు గుర్తుండుకొని చూసుకోండి ఒకసారి, లేదా వేస్ట్ అయిపోతుంది. అవును అసలే బాగా కష్టపడి వచ్చింది ఆయిల్ అది. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నీ కోసం రెండు టీములు కొట్టుకుంటున్నాయి తెలుసా. నేను టీములోకి వెళ్లే ముందు నాతో పాటు ఒక సెలబ్రిటీ కూడా వచ్చింది, ఆవిడ కూడా రావాలి కదా. లెట్స్ వెల్కమ్ చంద్ర సెలబ్రిటీ. కలయా నిజమా తొలి రే హాయి మహిమా అలవాటు లేని సుఖ
వెల్కమ్ టు దసరా మహోత్సవం. మైక్ తీయమని చెప్పండి. ముందుగా నా నవ్వుల రారాజు మీ బావగారు, మా పెద్ద బావగారికి నేనెంతో ఇష్టపడే, ఎప్పుడు మేము ఫోన్ లోనే మాట్లాడుకుంటాం, మా నరేష్ చిన్న బావ గారికి. నాకు ఎవరికి తెలియదు, నాకు శేఖర్ మాస్టర్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను సో మెనీ స్టెప్స్ ఆర్ ఐ బ్రింగ్ ఫ్రమ్ శేఖర్ మాస్టర్. ఇక మై బ్యాక్ బోన్, నా వెల్ విషర్, ఎవ్రీథింగ్ ఇస్ మై బిహైండ్ నా ప్రియాతి ప్రేమైన వదిని గారికి నమస్కారం. బావా, నీకు అన్నీ తెలుసు కానీ నా చేత చెప్పించాలని నీ బాధ. నేను చెప్పనా బావా? నరేష్ బావా, మై బిహైండ్ అంటే నా వెనకాలే నా వదిన ఉంటుంది. నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాట్సాప్లో షేర్ చేస్తుంది. ఇదేంటి? ఎందుకంటే నాకు బంగారు తెలంగాణలో 10 ఎకరాలు ఉంది, అది ఇది ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు ఉంది, ఇది సైట్. సైటా? ఏయ్ కుళ్ళుకోకు కుళ్ళుకోకు, నీ అంత అందంగా లేదు. బట్ నువ్వు ఎవరిని చూస్తున్నావు? నాకు కావాల్సిన వాడిని చూశాను. నీకు కావాల్సిన వాళ్ళు ఎవరు? నన్ను బాగా చూసుకునేవాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు అచ్చ కుక్కలా వచ్చేవాడు. నేనంటే ప్రేమ ఇష్కు కాదలు వదిన నీకు తెలియదే ఉంది. అతనే ప్రేమికుడు. ఎవరు ఆ ప్రేమికుడే? నా దొంగ మగుడు సుధీర్. ఒకసారి రా నిజమా తొలి రే హాయ్ మహిమా, కలయా నిజమా తొలి రే హాయ్ మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, కలయా నిజమా తొలి రే హాయ్ మహిమా, ఎంతైనా భార్యాభర్తల అనుబంధం భార్యాభర్తల అనుబంధమే. బావా నిజంగా నీకు రుణపడి ఉంటాను, చూసా ఎంత భార్యాభర్తల అనుబంధం గురించి ఎంత బాగా చెప్పాడు. ఈ భార్యాభర్తలు విడిచేట నవల కదా, కాబట్టి మీరు ఒకే చోట ఉండండి, వెళ్ళండి. పైకి వెళ్ళి మీ ఆయన పక్కన Okay, let's welcome next participant. Patcha botte sina pilla gaadani tu pachi prayalani panchukuntaanu ra జంట కట్టేసిన తుంట రోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటా దొరా. ఇప్పుడు మీరు ఎవరి టీమ్ అని డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ ఎక్కడో కొంచెం వీక్ గా కనపడుతున్నా, ఇక్కడ కూడా స్ట్రాంగ్. ఇక్కడ మీలో ఎవరు స్ట్రాంగ్? అది ఎందుకంటే ఆరైందంటే సన్ని అన్న బారికి వెళ్ళిపోతాడు, 9 అయిందంటే సుధీర్ అన్న పబ్కి వెళ్ళిపోతాడు. కాబట్టి శ్రీముఖి గారు మీద వీక్ టీమ్, ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎవరు ఎవరు వెనక్కి వెళ్ళినా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరి సైడ్ వెళ్ళాలనే డిసైడ్ చేయాలి. నాగబాబు గారు మీరు చెప్పండి. ఇంత అందమైన వాయిస్, అందమైన టీమ్ సైడ్ ఉంటేనే అందంగా ఉంటుంది. అందం గురించి కాదు కానీ మా వైపు చక్కగా అమ్మాయిలు మంచి వాళ్ళు ఉన్నారు, వీళ్ళ వైపు అసలు అంత మగోళ్ళే ఉన్నారు. కూర్చో కూర్చో, నువ్వు కూడా అబ్బాయివే గానీ దామిని వాళ్ళ కోసం ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ
అదిరిపోయింది. అరే శ్రీముఖి, మీ టీమ్ కి మాత్రం గ్లామర్ పార్ట్ దొరికింది. అట్లీస్ట్ ఒక్క అమ్మాయి వచ్చింది మా టీమ్ లోకి, ఇది సంతోషం. మొత్తానికి డామినిక్ కూడా అట్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి లాస్ట్ కంటెస్టెంట్ పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ లాస్ట్ పార్టిసిపెంట్. వెన్నెలల్లి పూలు విరిసి తెనెలు చిలికెను చంద చేరి ఆదమరచి ప్రేమను కొసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలి నింగిని పొడిచేను కన్నెపిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరాలి చిన్నదా నీ కళ్ళు పలికే ఊసులు. వెల్కమ్ టు దసరా మహోత్సవం. హ్యాపీ దసరా. సో ఇప్పుడు లాస్ట్ పార్టిసిపెంట్ గా వచ్చు. యా చంటి, మీసం ఉన్న మగవాళ్ళందరూ ఇట్టే ఉంటారు. ఎవరికి మీసాలు లేవు మీకు, అందుకే దీపుని పంపిస్తున్నాం. నిజమేరా, అనవసరంగా కమిటీ అయ్యారా? ఒక్కడికి లేదు మీసం. నా ఆపోజిట్ టీమ్ కి నా ఒక్క మీసం చాలు సార్. అదే సూపర్. దీపు గారు, ఈ పక్కనే సెలూన్ షాప్ ఉంది, వెళ్ళండి. సో మొత్తానికి రెండు టీముల్లో బాగా ఫిలప్ అయిపోయారు క్యాండిడేట్లు. ఎస్, ఇద్దరు టీమ్ లీడర్స్ రెడీ కదా. పంతం 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 నీదా నాదా. హే జడ్జెస్, మీరు ఏం చూడాలనుకుంటున్నారు? కామెడీయా, గిట్టా, మ్యూజికా, ఈ మూడిట్లో ఏది మంచి? కామెడీతో స్టార్ట్ చేద్దాం. అయితే సుధీర్ టీం వస్తేనే మంచి కామెడీ ఉంటుంది. యా, మా టీం నుంచే మంచి కామెడీ ఉంటుంది. ఓకే, రెడీ. దసరా మహోత్సవంలో ముందుగా రాబోతున్న అదిరిపోయే టీం సుడిగాలి సుధీర్ టీం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. దసరా రోజు పెట్టుకుని సంక్రాంతి పాడేస్తారు, దసరా పాడేయండి. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశని మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. ఏమైందండి? అంటే తాత కోమలోకి వెళ్ళాడు కదా, అప్పుడెప్పుడో దీపావళికి పోయాడు, మళ్ళీ పొరపాటున దసరా ఇంటే నీ కోమలోకి పోయానని భయపడి మళ్ళీ పోతాడు. వాడు పోయాడంటే మనకి ఆస్తి దక్కదు, అందుకే వాడికి దసరా అన్న మాట వినపడకూడదు. ఇది ఏ పండగ? ఈరోజు దీపావళి. అట్లా అందంగా ఉన్నానా? ఒక్క నిమిషం. వావ్, చాలా అందంగా ఉన్నావు. అదేదో మామూలుగా చెప్పొచ్చుగా, అద్దలు పెట్టుకుని చెప్తారంటే. నిన్న నేను మార్కెట్ లోకి వస్తే కొన్నా, ఇది పెట్టుకుంటే ఎవరైనా అందంగా కనపడతారు. చూడండి, చాలా అందంగా ఉన్నారు. ఏడ్చేవాలి, టీ తీసురా. ఓకే. చే, ఇంత చండాలంగా ఉందంటే ఇప్పుడు రాగండి. చాలా బాగుంది. అందరిని పిలిచావా? అందరిని పిలిచాను. ఎవరెవరిని? పాలోడిని, పేపరోడిని, కరెంటోడిని, అందరిని పిలిచానండి. వాచ్మెన్ కూడా పిలవపోయావా పనిలో? పని వాడు ఇంట్లోనే ఉంటాడుగా. వాడు ఎందుకు ఉంటాడు ఇంట్లో? అదే, మన ముసలోడిని చూసుకోవడానికి ఇంట్లోనే ఉంటాడు గాని. అవును, చుట్టాలు అందరిని పిలిచావా? చుట్టాలు పిలుస్తాను. పెళ్ళు మమ్మీ, ఈరోజు దసరా కదా, నువ్వు, డాడీ, తమ్ముడు, చెల్లెలు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు. పెద్ద చెల్లెల్ని కూడా రమ్మను. పెద్ద చెల్లెల్ని తీసుకురాక మమ్మీ, పక్కింటోళ్ళని అందరినీ తీసుకుని వచ్చేసి మనం బాగా చికెన్ మసాలా అన్ని వండుకొని తిందాం మమ్మీ. ఓకేనా? బాయ్ మమ్మీ. బాగా ఊపావు గానీ మా వాళ్ళని కూడా పిలు. మీ వాళ్ళు అత్తమా, ఈరోజు ఎంత పండుగ అంట కదా, రండి. మాక్సిమం రాకపోవడానికి ట్రై చేయండి, కానీ అదే, ఒకవేళ వస్తే మీ క్యారేజ్లు మీరు తెచ్చుకోండి. రాకండి, బాయ్. ఏంటి మీ ఊళ్ళు అయితే అమ్మా చెల్లి నాన్న అన్న, మా ఊళ్ళైతే మాట్లాడే పగిలిపోతుంది. పండుగ రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా వాళ్ళని నల్లని పిలుచుకుంటాను.
అదే నువ్వు కొట్టేసరికి వెళ్ళి తాత మీద పడితే ఏదో కదిలింది. చెట్టుకు డాక్టర్ పిలు, మనం ఇంటి సంతకం పెట్టి చేసుకుందాం. హలో డాక్టర్ గారు, మీరు అర్జెంట్ గా వచ్చేసండి ఇంటికి. ఏ మ్యాన్ ఇంట్లో లేడా? క్లారిటీ చెప్తారు కదా, ఆవిడ కంగారు పడిద్దని. ఓహో అలా అన్నావు, తప్పు కదా. మంచి డాక్టర్, బాగా పరిచయం. ఎవరు పేషెంట్? మీరేనా పేషెంట్? మా తాత కోమాలోంచి బయటకు వచ్చాడు, ఏదో కదిలింది, అర్థం కావట్లేదు. అక్కడ చూడండి డాక్టర్ ఏం చేస్తారు. నాకు ఇది బాగా అలవాటు కదా. మనం వచ్చే పని మీరు చేస్తుందండి. ఓకే, మన పేషెంట్ చూడాలి. అదండి ప్రాబ్లం ఏంటి? తీసుకొని బెడ్రూము వెళ్ళి శుభ్రం చంపేస్తాను అనుకున్నాం మేము. అక్కడ మా తాత ఉన్నాడు, అక్కడ చూడాలి పేషెంట్ అక్కడ. పదండి డాక్టర్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఫీజు తీసుకోవాలి. ఫస్ట్ ఫీజు అంట? ఫస్ట్కి ఇస్తాడు. ఫస్ట్కి వద్దాం. అద్దు అర్థమైంది, ఫస్ట్ ఇస్తా, తీసుకోండి. ప్యాడేశాడంటాడేంటి? అంటే మావాడు పశువుల డాక్టర్. మరి మీరు? సీనియర్ పశువుల డాక్టర్. మీ తాతగానే తెలిసిద్ది అండి, కోమలో ఉన్నాడు, పశువుల డాక్టర్, ఎంబీబీఎస్ చదివినాడు అని చెప్పని. కరెక్ట్ అండి. మ్యాటర్ ఏంటి చెప్పండి? రాత్రి గడ్డి అని తిన్నాడా? లేదు, కుడిద్దా. దూడలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఒక దున్నపోతు ఉంది, దానికి దున్నపోతు, నాకు దూడ. దూడ దూడంటే ఇది కాదు, ఇది బర్రె. దూడ స్కూల్కి పోయింది. డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ టెంపరేచర్ చెక్ చేయండి. టెంపరేచర్ డాక్టర్ మనుషులు నోట్లో పెట్టాలి. ఓ సారీ. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ తాత ఏ క్షణాల్లోనూ కోమ నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు వచ్చాడండి, ఏదో ఊగింది. ఇప్పుడు మళ్ళీ ఊగుతాయి, అన్ని ఊగుతాయి మాట. సడన్గా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనేది తెలియదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ తాత ఎప్పుడు కోమలకి వెళ్ళారు? దీపావళి. మీ తాత ఇంకా అదే ట్రాన్స్ లో ఉంటాడు. సో ఈ దసరా అని తెలియకుండా దీపావళి లాగే మేనేజ్ చేయాలి. మిగతా మీకు అర్థమైందా? అర్థమైంది. దూకుడు సినిమా చూసారా? చూశానండి. అందులో ఆయన ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట. ఓహో, అంటే నేను సమంతానా? ఏడ్చావు, వీడు మహేష్ బాబు అంటాడు, నేను పని చేయలేక సావాలి. వచ్చారు ఎలాగూ? కొంచెం కడుపులో లైట్ గా పెయిన్ ఉంది డాక్టర్. ఎప్పటి నుంచి? మొన్న 3 రోజుల్లో అవుతుందండి. ఊపిరి గట్టి పెంచుకోండి డాక్టర్. మీరు క్లోజ్ చేసుకోండి. 10 రూపాయలు మీదేనా? అవును సార్. ఏది? ఏం చేద్దామని? మామూలు చెక్. పిచ్చేసాలి ఇక్కడ. మీకు అది ఫోన్ వస్తుంది సార్. హలో చంద్ర గారు, మీకు మోషన్స్ అవ్వట్లేదా? ఆ గ్లోజ్ అలాగే ఉంచండి. ఓకే, ప్రాబ్లం చెప్పండి. వస్తా చెప్తాం. దున్నపోతును కూడా తీసుకొని వద్దు. ఈ తాత కోమాలోకి ఎప్పుడు వస్తాడు? మన కాస్తి పేపర్ల మీద సంతకం ఎప్పుడు పెడతాడు? లేచింది. బాగున్నావా తాత? అదే అంటారా, నేను ఎప్పుడో కోమాలోకి వెళ్ళిపోయి ఇప్పుడే లేచినట్టు బాగున్నావా తాత? అలా అడుగుతావే? పొద్దున పడుకొని ఇప్పుడు లేచాను. అంతే, ఆ పైన కాకర పువ్వొత్తులు ఆరేసాను. ఎన్నేయలేదు కాకర పువ్వొత్తులు ఆడికి పోవు. ఇదేంటి పొద్దున సన్నగా ఉండదు, ఇప్పుడు అనసూయలేతాయనేంది? కాకర పువ్వొత్తులు ఎక్కడ ఉన్నాయి? కాల్చుకుందు గానీ కొంచెం ఓపికబాటు. అరే ఆ బెడ్ ప్యాన్ ఏదన్నా ఉంటే పెడతా ఉండు. నేను ఇప్పుడే జస్ట్ లోనికి వెళ్ళి 2 పేపర్లు ఉన్నాయి పట్టుకొని వస్తా, సంతకం పెడదు గాని. అయ్యగారు, ఓ లేచారా? అప్పుడెప్పుడో 4 సంవత్సరాలు అనుకుంటా. ఏంటి, ఏం చెప్తున్నావు? అదే తాతగారు, అప్పుడెప్పుడో 4 సంవత్సరాలు మాట్లాడుకో. ఏమి లేదు, అప్పుడు ఎప్పుడో పొద్దున్నే లేచారు, చానాల తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచారు అన్నాడు. అంతే అంతేగా? అంతే, ఏమి లేదు. సరే సరే బాబు, దీపావళి బాగా జరుపుకుంటున్నావా? అదేంటి దసరా చందా కోసం వచ్చా? చిన్న గడికి చదవచ్చుగా, ఇదిగో దీపావళి చందా తీసుకొని వెళ్ళి. దీపావళికి చందా ఇస్తున్నారా? మరి దసరాదు? మాట్లాడకరా గట్టిగా. దసరా దసరా, ఇగో ఇది దసరా.
ఒకసారి తాతగారిని కలిసి వచ్చేస్తాను. తాతగారు హ్యాపీ దసరా. దసరా బాగున్నావా? నేను కాదు మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అడుగు. ఏడు దీపిక పడుకున్నావు లోపల? దీపిక పడుకొని కాదు మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అంటున్నాను. ఏంటి సంగతులు ఎలా ఉన్నావు? అంతా బాబోలే జరుగుతున్నాయరా. మీరు బాగున్నారా? నేను కాదు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు, అది బ్లాక్ బస్టర్. ఆడగల అర్థం కాదు, నాన్సిక్ లో చెప్తే అర్థం అవుతుంది. ఎట్లా? అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు అంటగా. నేను బాగున్నా. తింటానికి ఏం తీసుకుంటారు? అమ్మో రోజా గారు అమ్మో చాలా అందంగా ఆవిడ. ఇలా అర్థం కాదు, రోజా గారు చాలా అందంగా ఉంటారు తెలుసు కదా. తినడానికి ఏదైనా ఓకే నాకు. పాయసం తీసుకుంటారా? ఈ టైంలో తాగితే కరెక్ట్ కాదేమో. నేను చెప్తా నాకు అర్థమైంది. విషయం ఏమైనా తీసుకుంటారా? గుటుక్కుని తాగిపోతారు? అదే నువ్వే తాగచ్చుగా. సరే మర్చిపోయాను, హ్యాపీ దీపావళి. హ్యాపీ దసరా. కరెక్ట్. మీరు ఏం చెప్పారు ఆయనకి తప్పుగా అర్థం అవుతుంది కదా. ఆయన కూడా మీకు ఎలా అని అనుకో తప్పు చెప్పాడు. మరి ఆస్తి పేపర్ మీద సంతకం పెడితే ఓపెన్ అయిపోద్ది. డేట్ అంత అక్టోబర్ 16 అక్టోబర్ 7, 2016 కి రేటు పెరుగుద్ది, ఆ రోజు అమ్ముతాము అంటుంది. అయితే 2016 లో రేట్లు ఎలా ఉన్నాయి? 2020 ఇంకెంత పెరుగుతాయో? అప్పుడు వేస్తావా ఏంటి? అప్పుడే పెడతాలే. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? పండగ చేద్దాం. ఏం పండగ? దసరా, దీపావళి అన్నారు. ఇది మాత్రం నీకు టైం గుర్తుంటది. ఆ 2016 అనిపోతే బాగానే ఉంటుంది కదా. 10 లాగా తగలపడు. శేఖర్ మాస్టర్ గారు మీరు చెప్పండి. శ్రీనివాస రెడ్డి గారు అన్నయ్య చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు చేసిన క్యారెక్టర్ ప్రతి ఇంట్లో అలా జరుగుతూ ఉంటాయి. అవునా? చాలా బాగా నచ్చింది. మిమ్మల్ని ఎన్నిసార్లు అన్నారు సార్ ఇంట్లో? మా భార్య చూసిందంటే అయిపోతా నేను. శ్రీను, ఏజ్ అయిన పెద్ద వాళ్ళకి వాయిస్ షివరింగ్ అవుతా ఉంటది కదండి, అలాగే అనిపించింది. లేదు కొంచెం నేనంటే భయం భక్తి రెండు అలా వచ్చిందా. సుధీర్ సార్, డాక్టర్ గా వచ్చినప్పుడు శ్రీముఖి చేయి పట్టుకున్నావు కదా, క్యారెక్టర్ కరెక్ట్ సూట్ అయింది. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్. శ్రీముఖి సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీళ్ళందరికి అలవాటు ఉంది స్కిట్స్ చేయటం. మీ ఇంట్లో వాళ్ళని పిలవమంటే మాత్రం ప్రేమగా పిలుస్తుంది. పండగకి అత్తగారి ఇంట్లో వాళ్ళని పిలవమంటే క్యారెట్స్ తీసుకొచ్చుకోండి, రాకుండా ఉంటే ఇంకా బెటర్. నైస్ సుధీర్. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచి హస్బెండ్ గా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు గారు పశువుల డాక్టర్ సార్ మీరు. దానివల్ల జనరేట్ చేసిన కామెడీ బాగుంది. నరేష్ గారు. శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ నా కౌంట్ డౌన్ లో కలిసాడు అప్పుడు. అవును సార్, జస్ట్ ఆడియన్స్ కి వచ్చే కానీ 20 ఇయర్స్ బ్యాక్. లేదు సార్, మరి అంత వెనక్కి వెళ్ళకండి సార్. కానీ ఆ రోజు చెప్పాను శ్రీనివాస్ రెడ్డి నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పాను. అవును సార్. అలాగే మంచి వాడు, మంచి ఆర్టిస్ట్, చాలా నాచురల్ ఉంది పర్ఫార్మెన్స్, సూపర్. శ్రీముఖి ఆల్సో సూపర్. థ్యాంక్ యూ. నువ్వు నవ్వుదాం కూడా దాంట్లో భాగం అనుకున్నాను, అంత నాచురల్ గా అది కూడా చేసావు. డాక్టర్స్ ది గ్లౌస్ చూస్తే జాగ్రత్త పడాలి. బ్యూటిఫుల్, వెరీ నైస్, వెరీ నైస్. ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. రోజా గారు, శేఖర్ మాస్టర్ ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి మా కోసం రాజశేఖర సాంగ్ కి ఒకసారి మీ డాన్స్ చూడాలనుంది. ఆగలే
సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి సఖీ చెలి. ఇప్పుడు అనసూయ, నీ టీమ్ నుంచి ఎవరు ఎవరు వచ్చి పర్ఫామ్ చేయబోతు? వాళ్ళకి ధీటైన జవాబు ఛాలెంజ్ ఇవ్వడానికి వస్తున్నారు మా రాకెట్ లాంటి రాకెట్ రాఘవ విత్ టీమ్. ఓకే, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఏమయ్యా, నా పెళ్ళాన్ని వదిలేసి క్యాంప్ వెళ్ళా 15 రోజులు, నా పెళ్ళాం కోసం ఆవు రావురుమంట నా ప్రేమ చూపించడానికి చాలా సంతోషంగా వస్తున్నా. ఎవడయ్యా పాట వేసింది? ఇదేంట మన్మథ రాజా అని పాట? ఏమయ్యా, మీరు మీ అమ్మ కడుపులో బయట ఆడడం ఎంత కష్టపడ్డారు, నాకు పాట ఎంత కష్టపడతారా? సరైన పాట వేయండి మనసా రీఎంట్రీతో. మధు, ఏమండి మిమ్మల్ని చూసి నాకు 15 రోజులైందండి, కానీ 15 సంవత్సరాలు అయినట్టు గుర్తండి. నా 15 రోజులు 1500 సంవత్సరాలు అయింది. నిన్ను ముద్దు పెట్టుకుంటా. పెట్టుకోండి. నిన్ను వాటేసుకుంటా. వాటేసుకోండి. ఏంటి నా వైఫ్ రాయిపోయింది, నా వైఫ్ పర్సనాలిటీ కాదే. మెక్కయ్యా? కాదండి. మీ పిన్నా? కాదండి. ఎవరా లేడీ? లేడీ కాదండి, జెంట్సే. ఏమండి ఇతని బబ్లిగమ్ స్టార్ అని? ఈరోజు మీ బర్త్డే కదా, మీకు విష్ చేపిద్దామనండి. చెల్లాంజి ఓపెన్ లో పెట్టు. హలో, హాయ్ స్వీటీ. ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను, కానీ మీరు మాట్లాడాల్సింది నాతో కాదండి, మా ఆయనతో మాట్లాడి మా ఆయనకి విష్ చేయండి. సరే చిన్న పని ఉంది, ఉంటానులే తర్వాత మాట్లాడతాను. హలో. హలో, హ్యాపీ బర్త్డే. ఎవడురా క్రికెట్ కి బాల్? ఎవడు నువ్వు? బబుల్ గమ్ స్టార్ ఇక్కడ. ఎక్కడ ఉంటావురా నువ్వు? అభిమానుల గుండెల్లో ఉంటాను. ఆ గుండె ఎక్కడ ఉందిరా? కొండాపూర్ లో షూటింగ్ అవుతుంది, ఆడికి వస్తున్నాను నేను. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? వాడు థ్యాంక్స్ చెప్పాలి కదే. నా తరఫున కూడా చెప్పారండి. బాగా చెప్పొస్తు. అలాగే అండి. సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిటీ కొట్టిన మామ మామ, సినిమా సువిత మామ. ఎలా ఉంది అంత పరిస్థితి? బాగుందా? చాలా బాగుంది సార్. అవునండి, ఈ మధ్య పెళ్లి సంబంధాలే చూస్తున్నానండి. చూస్తున్నారండి, ఇంకేం సెట్ అవ్వలేదండి. అయినా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసిన ఏం చేస్తారా తెలియ అడుగుతాను. అంటే వంట చేసి పెడతాది కదండి. ఒరే ఆకలి వేస్తుంది అని చెప్పి హోటల్ కొనేసుకుంటావురా? ఆ హోటల్ కాబట్టి ఇంకో హోటల్, అది కాబట్టి ఇంకో హోటల్, అది కాబట్టి ఇంకో హోటల్, ఇలా వెళ్ళిపోతుండాలిరా. ఎందరో వెళ్ళా సార్? అలాగా నీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఒక తోట ఉంది, తోట నిండా పళ్ళు ఉన్నాయి. అవును. దొంగడు వెళ్ళి పండు కోసుకొచ్చాడు. ఓనర్ ఎవరిని తిడతాడు? తోటమాలిని తిడతాడు. అంటే దొంగడు సేఫ్. ఎవరమ్మ నువ్వు? రాజా, బంగారు రాజా, ఐ లవ్ యూ రాజా. చాలా బాగుంది, చాలా సంతోషం. ఎందుకు వచ్చావు రాజా లొకేషన్ కి? ఆటోగ్రాఫ్ కావాలా? పెట్టేస్తా, తీసుకో రాజా. రాజా ఫోటో తీసుకుంటావా? లేదు. జబర్దస్త్ లో క్యారెక్టర్ కావాలా? వచ్చే స్కిట్ లో పెట్టేస్తా. మొదటి రోజు ఎంట్రీ రాజా, రెండో రోజు ఎస్టాబ్లిష్మెంట్, మూడో రోజు నువ్వు పోసానికి కృష్ణ మురళి అయిపోతావు రాజా. నా స్కిట్ లో ఇస్తే జాతకం, జాతకం మారిపోద్ది రాజా. అబ్బా రేఖలు అద్దరిపోయిరా, ఆ రేఖ చూడు ఎలా ఉంది. ఎవరు తెలుసు నీకు? తెలియదు సార్, ఎప్పుడు చూడలేదే నేను. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ?
బంగారం అంటే మనం బబుల్ గమ్ స్టార్ కదా సార్, ఫ్యాన్స్ కోసం కొద్దిగా రెండు ముక్కలు వేస్తే హ్యాపీగా ఉంటారని. అంటే నా పిల్ల హ్యాపీగా ఉంటావు నువ్వు? అంటే అలా ఏం కాదు సార్, సంతోష పెట్టాలని. నా పిల్లని సంతోష పెడతావురా? నా పిల్ల మీద బాగా డౌట్ ఉంది, అందుకని నా పిల్లని ట్రై చేసి. అమ్మా సార్ వద్దు సార్, అలాంటి మాట్లాడతారేంటి సార్? నువ్వు డార్లింగ్ అన్నావు కాబట్టి నీకు అనుమానం వచ్చింది. హాయ్ రా అన్నావు డౌట్ వచ్చింది. నా పిల్ల నువ్వు ట్రై చేసుకో, పడిందా నీకు అప్పు చెప్పి వెళ్తా, పడలేదా నా గుండెలో పెట్టుకెళ్తా. మీరు కాల్ చేస్తున్నారు సబ్స్క్రైబర్ అందుబాటులో లేరు. నువ్వు ట్రై చేయి. హలో రమ్మను సార్. హలో మధు మేడం. హలో అండి. సార్ మీరు అర్జెంట్ గా ఇక్కడికి రావాలండి, లేకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాను ఇక్కడ. అయ్యో మీరు కళ్ళు మూసి తెరచేలాగా వస్తాను కదా. మోస్తాను కానీ తెరుస్తాను లేదో డౌట్ అండి. మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? నువ్వు చేతులే చూస్తున్నారు, ఇంకా చాలా వణుకుతున్నాయిరా. ఆడదానికి ఆకర్షించే కూడా ఉంటుంది, మగాటికి చెల్లించే కూడా ఉంటుంది. నేను చెల్లించింది కానీ పక్కవాడి పెళ్ళాల మీద చెల్లించాను. సారీ మేడం. పచ్చి పెడతా నా పెళ్ళం. అవును సార్. డౌటా? లేదు సార్. సుభేష్ సుభేష్ సార్, ముందు దసరా శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ శేఖర్ మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం సార్. హ్యాపీ దసరా సార్. సార్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. సార్ చాలా బాగుంది సార్, అంటే మీరు స్క్రీన్ మీద చూసాం ఎంటర్టైన్ చేయటం, ఇప్పుడు రియల్ గా ఇక్కడ స్టేజ్ మీద చూస్తాం, అదిరిపోయింది సార్. ఇంకోటంటే మీ డాన్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం సార్, అంటే డాన్స్ అంటే ఓన్లీ డాన్స్ చేయడం కాదు, మీరు ఎంజాయ్ చేసి చేస్తారు, నాకు అది బాగా ఇష్టం సార్. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ నా కోసం ఒక్కసారి మీరు ఇటు వచ్చి మీరు సారు కలిసి చేస్తే ఒక పాట. యాక్టింగ్ లో అక్కినేనికి మిక్కినేనికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. రోజా గారు మీరు చెప్పండి. నిజంగా ఎంట్రీ అదిరిపోయింది. పోసాని గారి డాన్స్ స్టైల్ ఒక డిఫరెంట్ స్టైల్ తెలుసా, అండ్ మళ్ళీ పాట మార్చి మళ్ళీ సిచ్యువేషనల్ సాంగ్ తో రావటం బాగుంది. అండ్ నేను రాఘవ మంచి అబ్బాయి అనుకున్నాను, గానీ ఏంటో స్టోరీలు చెప్పాడు. చెప్తా చెప్తా అన్నీ మీ ఇంటికి వాట్సాప్ లో పంపిస్తా ఉండండి డైలాగ్లన్నీ. బాగుంది రాఘవ. థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు గారు. హాయ్ మురళి. అన్నా నమస్కారం. నీకు ఒక స్పెషాలిటీ ఏంటంటే మురళి, రాయలింగ గారి తర్వాత బ్రహ్మానందం గారు వచ్చాడు, అలాగే రామలింగ గారి తర్వాత ఎంఎస్ నారాయణ వచ్చాడు, పద్మనాభం గారు అలాగే ధర్మవరం, ఇలాగా ప్రతి ఆర్టిస్ట్ కి వాళ్ళ వారసులు లాంటివి వచ్చారు. నీలాగా చేసే ఆర్టిస్ట్ ఇంతకు ముందు ఎప్పుడు లేడు తెలుగు ఇండస్ట్రీ. ఇది ఒక వింత యాక్టింగ్ అనేది, నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఎలా ఇస్తావో ఎవడో ఊహించలేడు. అది నీకైనా తెలుస్తా లేదో కూడా నా డౌట్. నువ్వు ఏదో ఒక రకమైన పూనక వచ్చినట్టు చేస్తావు, అది ఎంత ఇలీరియస్ గా క్రియేట్ అవుతుందండి ఆన్ స్క్రీన్. వెరీ గుడ్ మురళి. రాఘవ సార్ సార్ స్కిట్ ఈస్ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు. పోసాని గారు. నరేష్ అన్న అసలు మీ బాడీ లాంగ్వేజ్ ఇంత ముందు రాలేదు, మళ్ళీ రాదండి, ఇంకంతే అది మీది, అది మీ ఆస్తి అంతే. రాఘవ చాలా రోజులు నేను టీవీలో చూస్తే ఎంజాయ్ చేస్తుంటా, చాలా ఈజీతో ఉంటుంది, సూపర్, ప్రతి ఒక్కరిది కూడా ఎంజాయ్, లవ్లీ స్కిట్. చిన్న కోరిక అన్న, మేమందరం కలిసి పోసాని గారితో రాజారాజా మన్మధరాజు సాంగ్ ఒక స్టెప్ వేద్దాం ప్లీజ్ సార్. మీరు అడుగు తీస్తే ప్లీజ్. మన్మధరాజా మన్మధరాజా కన్నే మనసే గిల్లొట్టు చూపిడి చేసే చూపులతోటి
మంకీ టీం నుంచి సుడిగారు సుధీర్ అని టీం పర్ఫార్మెన్స్ చేశారు. అనుసూయ మీ టీం నుంచి రాకెట్ రాఘవ అని టీం పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరిది బీభత్సమైన పర్ఫార్మెన్స్ తెలుసుకోవాలి? నాగబాబు గారు మీరు చెప్పండి జడ్జిమెంట్. ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పం, ఇప్పుడు కేవలం కామెంట్ లో చెప్తాం. ఓకే, అసలు జడ్జిమెంట్ ఫైనల్ గా చెప్తాం. ఓ, అసలు జడ్జిమెంట్ లాస్ట్ లో. Yes. ఓకే, సో మన నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం సార్. 100% లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. ఇప్పటిదాకంటే మీ అందరి షో అయిపోయింది, ఇది ఒక్క రౌండ్ మాత్రం. ఈ రౌండ్ కి నేను పెట్టుకున్న పేరు నా షో నా ఇష్టం కాబట్టి. నా షో ప్రారంభించాలి అంటే మీరు అందరూ నా సిగ్నేచర్ చేయాలి కాబట్టి ఓసారి నుంచోండి అమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఇప్పుడు అసలైన కాంపిటీషన్ వచ్చింది. మ్యాటర్ ఏంటి అంటే అంతాక్షరి కాబట్టి వీళ్ళు పాటలు పాడాలి. నేను ఒక పదం ఇస్తాను, ఆ పదం నేను ఎవరి సైడ్ అయితే ఇస్తున్నానో వాళ్ళు పాడే పాటలు ఆ పదం కంపల్సరీ ఉండాలి. ఆ పదంతో పాట స్టార్ట్ అవ్వచ్చు, పాట మొత్తంలో ఆ పదమైనా ఉండదు. ఓకే, ఎవరు గెలుస్తారని చూద్దాం. ఫస్ట్ పాట నేనే పాడతా. నహీ. ఏ మాయరోగ, మీకోసమే పాడతాను నా పాట. నాకోసమేనా? మరి పాడు. Everybody wanna know the feel like, I be like, I really wanna be here with you. It's not enough to say that we made for each other. It's love that is Hosanna too. Hosanna. Feeling when you calling out my name. Hosanna. Feeling like it's your life has changed. I never wanna be the same. It's time to rearrange. I take a step, you take a step, and me are calling out to you. Hello. 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 ఎప్పుడు సింగర్ అయ్యావు? అసలు ఎంత బాగాడావు తెలుసా? ఐ లవ్ యూ. ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఎప్పుడు లేడీస్ ఫస్ట్ చేస్తారు కాబట్టి సార్ జెంట్స్ ఫస్ట్ చేద్దాం. శ్రీముఖి టీమ్ కి ఫస్ట్ పదం ఏంటి అంటే చంటి. నా పేరు మీద స్టార్ట్ చేయండి. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మరిపై మల్లెల వాన, నా ఊపిరిలో జీవించే ఓ చంటి ఐ లవ్ యు రా, నిన్నే వెలిసి నన్నే మరిచ ఓ చంటి ఐ లవ్ యు రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజే తెలిసింది ప్రేమ అదిరిపోయింది. నాకు చక్క అని ఒక పదం ఇవ్వ. చెక్క 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 తొక్క తొక్క రెడీగా ఉన్నా పాటిస్తారు. ఇప్పుడు మీకు ఇచ్చే పదం ఏంటంటే నాని. మై నేమ్ ఇస్ నాని, నేనీగనైతే కాని మీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని. నీ రేంజ్ పెద్దదవని, నా సైజు చిన్నదవని, నీ కింగ్డమ్ నే కూర్చుకుంటే కాను రామగాండే. సూపర్. మీకు నాని వచ్చింది కాబట్టి మీకు ధోని. పెరికేమో విడు నాని, రెచ్చిపోతే ధోని ఎవటంత తొడుగాని, గెలవలేడే వీణి పులచి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు, సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. ఇప్పుడు మీకు వచ్చేది మామా. మామా 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 మామా, ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా, వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ప్రేమలోకి దింపు వారు మీరు కాదా, చెయ్యి వెయ్యబోత బెదురుతారు వింతగాదా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. ఇప్పుడు మీకు వచ్చేది మనసా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. సూపర్ సూపర్. రే మీకు ఇచ్చేది అన్నా. నాకేమిస్తావంటే
కంపెనీ అని నేను మాట కంపెనీ ప్లీజ్ కంపెనీకి జీతాలు పెరిగినాయి ఏ అదికి లేని అడుగు మీకు ఇచ్చే పదం పెళ్లి పెళ్లి కల వచ్చేసింది పక్కన శాంతి వచ్చేసింది బాలా అడా విడిగా రెడీ అయ్యి చలో రాజా ముచ్చటక మేళం ఉంది ఆజా ఆజా తద్దినక తాళం ఉంది ఆజా ఆజా శాంతి స్వరూపం చూసి ఇంత మంచి పాట వస్తుంది నేను అనుకోలేదు పెళ్లి కల వచ్చేసింది బాలా మీకు సుధీర్ కోసం డెడికేట్ చేస్తా ఇస్తా పదం ఏంటంటే ముద్దు తలయా నిజమా తొలిరే హాయి మహిమా ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వనంది అడగవద్దు వద్దు అంట పోతే చిన్నదాన ఎప్పుడంట ఇచ్చేదంట కన్ని ముద్దు ఇచ్చుకుంటే పిల్లవాడ పెళ్లి దాకా ఆగవంట కళ్ళతోటి పెళ్ళయింది చాలే ఒక్క ముద్దు ఇవ్వనంది అడగవద్దు కానీ భలే ఉంది నిజంగా అప్పి మనసులో ఏముందో అది మీరు గ్రహించి పాడడం అనేది చిన్న విషయం కాదు ఒక్క ముద్దు ఇవ్వలేంది ఇప్పుడు మీకు ఇస్తున్నది చందమామ పాతి ఎప్పటిదో మామా చందమామా కదా చందమామా వినరావా మా కదా వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామా చందమామా అది మా పవర్ రాఘవ సూపర్ నిజంగా చాలా స్వీట్ గా ఉంది వాయిస్ థ్యాంక్ యూ మేడం సోకు సోగాడే చిన్ని నాయన ఒక పిట్టనైనా కొట్టలేదు సోగాడు అరే 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 నీకు నేను ఇచ్చే పదం పచ్చగడ్డి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల పై చెంగు జారిందే గడుచు పిల్ల పిల్ల కొంగు జారితే ముందు ఉంటే కుర్రోడా నీ గుండె చిక్కుకుందేమో చుందుకులోడా ఆయన వయసుకు తగ్గట్టు పాడాడు అప్పుడు ఇప్పుడు ఇదే పాట దీపు పడితే ఎలా ఉంటుందో పాడాలి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట గొంగు జారిందే గడుచు పిల్ల ఎంత తేడా ఉందమ్మా పచ్చగడ్డికి ఎండుగడ్డి ఉన్నంత తేడా ఉంది కదా శ్రీముఖి నీకు నీ ఇచ్చే పదం మగువ ఓ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా దేనిదాసలాగా మారి గడ్డం పెంచేసా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకేలైనేసా ఏం జరుగుతుంది ఇక్కడ నేను కాంపిటీషన్ అన్నా కోఆపరేషన్ అనలేదు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లో ప్లెజ్ చదివేటప్పుడు వెనక కూర్చొని మాట్లాడేవారు ముందు ఒకడు కరెక్ట్ గానే పడతాడు వెనకలే దీనిలో పిల్లలు ఎవరంటే చంద్ర అందరూ పాట పాడుతుంటే ఓ మగవనితో అంటే చిన్నప్పుడు లాస్ట్ లో జై హిందే అలవాటు నాకు ఇచ్చాడు నీకు అదిరిపోయే పాట వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇచ్చే పదం హంస బయ్యారి భామాని హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ఆ వాయిస్ లో పాడు తుల గుమ్మ ఇందరి ఆ వాయిస్ కావాలి రేపకే నా గుండెలో తర తర
సూపర్ అనసూయ సూపర్. పిల్లా నీ పేరు లవ్లీ, జారిపోకే చమెళ్ళ తుల్లి, చాపండులాకున్నా బిబుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ, వయ్యారి పామా నీ హంస నడక, ఎందుకే తొందర తొందర. నీ పాటకి శాంతి స్వరూపం నిలవలేక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు హంస. ఒరే పాటను ఎవరైనా వయ్య ఆరి బామ అంటే లేచి వెళ్ళిపోతుంది. దామినికి ఊపిరి నీ చూపులే నా ఊపిరి, ఓ సారిలా చూడే చెలి, అమవాస్యనై ఉన్నా మరీ అందించవే దీపావళి. ఎందుకు చెలియా రెప్పల వరలో ఒలిగిన కలలా, కను పాపలకి పుడు రేపటి వెలుగుని చూసి చూడదెలా, నయనం హృదయం నీవే నీవే, సమయం వెనుకే చేసా పయనం, తదుపరి జన్మకైన జాలి చూపే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన. ఇప్పుడు ఇచ్చాడు ఆర్పి. ఆర్పి నీకు ఇచ్చే పదం నా ఇష్టం అనే పదం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. తర్వాత ఏందిరా పెడా, ఏది చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, మీళ్లలో గబ్బిలాలని పెంచండి అంట నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. సన్నీకి నేను ఇస్తున్న పదం రోజా. నా చెలి రోజావే. నా చెలి రోజావే నాలో ఉన్నా, ఏ పాట నే కోరిందే. ఏ ఏ ఆ డోర్ లేండి, ఆ డోర్ లేండి. పాడరా పాడరా రే. నా చెలి రోజావే నాలో ఉన్నావే. ఉండండి మీరు అందరు ఉండండి, అరే ఎడిపోతారా. ఓకే ఇప్పుడు వీర సైడ్ అయిపోయింది కాబట్టి మీ సైడ్ మీకు ఇచ్చే పదం వాలు కన్నులు. నిలువవే వాలు కన్నుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలో హొయలున్నది జానా, నువ్వు కులుకుచ్చు గలగల నడుస్తూ ఉంటే నిలువదె నా మనసు ఒలలనా, ఓ సఖియా అది నీకే తెలుసు, నిలువవే వాలు కన్నుల దానా, వయ్యారి హంస నడక దానా, ఆది లిరిక్స్ ఏమిటో తెలుసా ఈ పాటకి? ఆది పాడు. రెడీ ఆది. వయ్యారి వాలు కనుల దానా, నీ కళ్ళ కింద లోయలున్నదే జానా. ఇప్పుడు ఫినిషింగ్ పాయింట్ వచ్చేసింది కాబట్టి ఏదైనా ఒక సాంగ్ మీరు డిసైడ్ చేసుకోండి. దామిని అండ్ దీపు మీరిద్దరే కలిసి పాడండి. యా వి ఆర్ రెడీ. సూపర్ మచ్చి. దామిని అండ్ దీపు ఇప్పుడు మన కోసం పాడుతున్నారు సూపర్ మచ్చి. రెడీ. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుగాడ సన్నమామ చూసుకుంటే, సుప్పుగాడి దిప్పగాడ సన్న చాచులు ఏరుకుంటే, పోటుగాడి తోటగాడ సన్న గ్లాసులు ఎత్తుకుంటే, చాకిరేవుకుంటే కొత్త సబ్బు రుక్కుంటే, సింగపూర్ సంట తీసి కప్పు కప్పు కొట్టుకుంటే, ముత్య ఉన్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు రోడ్డు గాజులేసి చేతికేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను వట్ట ఇట్టే సర్దుకుంటే, సింగారు కుంకుమెట్టి పెద్ద పొట్టు తిట్టుకుంటే, ఆ తల్లో చూసుకుంటే నాకులను ముత్తుకుంటే, కుర్రాళ్ళ సూపులన్నీ వచ్చినట్టు గుర్తుకుంటే. సూపర్ మచ్చి, అడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, అడ సూపర్ మచ్చి.
ఈరబాదు నింటికాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగ ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రామావాడు ఎర్రాన్ని రెక్క రంగు ఎండ కన్న సుర్రు మంట పంచాన్ని కొక రంగు రచ్చ రచ్చలేపుతూ ముంజికాయ లాంటి మూతి ముద్దుగానే ముడుచుకుంటే మైండ్ లోని మాటలేమో చెప్పకుండా చెప్పుతూ లిప్స్టిక్ పెదాల్లో ఇంగ్లీషు బుద్ధులుంటే ఇప్పులో నవ్వులేమో నీళ్ళ పిల్ల నిప్పుతూ అల్లాట సోపులన్నీ ఉడకబెట్టి వంపుతుంది కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంది సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి బుల్లెట్ కన్ను పడితే నాలో ప్రాణం అంత కిల కిల గుండేసుకుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి వీళ్ళిద్దరు డ్రా అయిపోయారు కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు నవ్వుకునే సమయం వచ్చింది కాబట్టి ఈ రెండు టీమ్స్ నుంచి ఎవరు నవ్వించడానికి వస్తారు, ముందు ఎవరు వస్తారు? మా టీం నుంచి ఇప్పుడు మా చంద్ర వస్తాడు. ఓకే చంద్ర, ఓకే లెట్స్ వెల్కమ్ చంద్ర. ఓ సారీ, లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర. ఈ రోజు దసరా పండగ కదా, వాళ్ళేవో బ్రహ్మాండమైన పాట వేస్తారు, ఏమి నన్ను సరదాగా ఎత్తుకొని ఒక రౌండ్ తెప్పొచ్చు కదా. నిన్ను సరదాగా ఎత్తు తిప్పడానికి నువ్వేనా మట్టి కొండలా ఉన్నావా, కోటప్ప కొండలా ఉన్నావు? ఏమన్నా? అదేనే, నువ్వు తిప్పమని అడగలేదు కదా, ఏదైనా నువ్వు అడిగిన తర్వాత కదా నేను చేసేది. చూసావా వదినా? అత్త, అల్లుడు అల్లుడు ఇగో నా పెద్దలుడు వచ్చేసాడు. బాగున్నానే, బాగున్నాను. అల్లుడు ఎలా ఉన్నావు? బాగుంటేనే కదా ఇక్కడికి వస్తానని బియ్యంలో నా రాయి. బియ్యం అంటే గుర్తొచ్చింది అల్లుడు, ఇంతకీ నీ బియ్యం వ్యాపారం ఎలా ఉంది? బియ్యంలో నాలుగు రాళ్ళు కలిపి నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాలే. నువ్వేంటి అల్లుడు ఇలా చిక్కిపోయావు? మరి నువ్వేమో దీన్ని వదిలించుకొని బాపట్ల భయ రైస్ బియ్యంలా తయారయ్యావు, నేనేమో దీన్ని తగిలించుకొని రైస్ లేని బస్తాలా నేను తయారయ్యా. అల్లుడికి వంటి నిండా ఆశ్చర్యం. కామెడీ పీస్ కదమ్మా, కొంచెం ఆశ్చర్యం అలా ఉంటదిలే. కామెడీ పీసా అంటే ప్రాసబోందని వాడానండి. వాడతావు వాడతావు, మీ అమ్మ మీ నాన్న అలా వాడి వాడే బియ్యంలో రాయిని చేసింది, నన్ను కూడా అలా చేద్దాం అనుకుంటున్నావు? నేను బియ్యంలో నా రాయి? అల్లుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నీ కూతుర్ని చేసుకున్న తర్వాత ఇక్కడ అవయవాలే దెబ్బతిన్నాయి. అల్లుడు నీకు ఏ అవయవం దెబ్బతిన్నాదో చెప్పు, మీ మామయ్య అవయవాన్ని తీసుకొచ్చి నీకు పెట్టిస్తా సరేనా? నా అవయవాలు ఏమైనా ఆవకాయ అనుకున్నావా జాడీలో పెట్టి ఇచ్చడానికి? నువ్వు మ్యూట్ లో ఉంటావా, రెండు నిమిషాలు రూమ్ లోకి వస్తావా? నాకు అంత ఓపిక లేదే. లేనప్పుడు మూసుకొని కూర్చో. అమ్మా అదిగో నా చిన్నల్లుడు కూడా వచ్చేసాడు. అల్లుడు బాగున్నావా? వస్తే అమ్మాయి ఎలా ఉన్నావే నా బంగారు కొండ. అత్తయ్య బాగున్నారా? బాగున్నాను బాగున్నాను బాబు. అత్తయ్య ఇంకా దురద తగ్గదన్నట్టుంది. ఎలా తగ్గుతుంది దురద? మా అమ్మ నాన్న నాకు ఇచ్చినటువంటి పెద్ద ఆస్తి తగ్గదు. అన్నయ్య బాగున్నారా? బాగున్నాను తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉంది కొత్త కాపురం? జీవితం అంటే అర్థం ఏంటో తెలుస్తుంది అన్నయ్య. భీములో రాయని తర్వాత తెలుస్తుందిలే. సరేగా నల్లుడు
నువ్వు రా కాళ్ళు కడుక్కో. పర్లేదు అత్తయ్య పర్లేదు. అల్లుడు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. ఏంటిది, నేను వచ్చి 5 నిమిషాలు అయింది నన్ను కాళ్ళు కడుకోమని చెప్పకుండా ఆ భీంలో రాయని గారిని కాళ్ళు కడుకోమని చెప్తున్నావేంటి? అల్లుడు నీకంత కర్మ ఏమిటి, నువ్వు కడిగిన ముత్యానివి. ఆ కాకరకాయం కాదు, నన్ను పనికిరాని ముత్యం చేసి వాడిని కడిగిన ముత్యం చేస్తున్నావు నా భీంలో రాయి. నువ్వు అల్లుడు అయినా నువ్వే, కొడుకు అయినా నువ్వే కదా, నువ్వే అలా ఇదైపోతే ఎలా చెప్పు, అడ్జస్ట్ అయిపోవాలి. ఏంటి అడ్జస్ట్ అయ్యేది నా బియ్యంలో రాయి? ఏంటి అడ్జస్ట్ అయ్యేది? ఆ బియ్యంలో రాయి గాడికి ఏమో మాదాపూర్ లో 200 గజాల సైట్ ఇచ్చారు, నాకేమో ఇది ఒక సైట్ ఉన్న దాన్ని ఇచ్చారు. అంతేందుకు, నాకు పెళ్లి చూపుల్లో ఏమో బాపట్ల బియ్యాన్ని చూపించారు, పెళ్లి చేసేటప్పుడు ఇది కంట్రోల్ బియ్యాన్ని ఇచ్చి చేశారు. ఏమండి మీరు ఆగండి, కోపడకండి, ఇంట్లోకి రండి, మీకు నడుగు పెట్టి మీకు స్నానం చేపిస్తాను. చూడు బియ్యంలో రాయని చూడు, కళ్ళ జోడు తీసిందనుకో కన్నబడ్డ ప్రతివాడు మొగుడేదానికి. నాకు పంటి కింద రాయలా తయారైంది నా జీవితానికి ఇది. కళ్ళ జోడు పెట్టుకొని చావు, ఇట్లోకి వెళ్ళు. సరే నీ మెట్ట ఇటు కాదు, ఇటు ఇల్లు. ఇల్లు ఇటెప్పుడు పెట్టారు? ఇల్లు ఇటే పెట్టారు, అటు పెట్టలా. అమ్మాయితో అరిచి అరిచి నీ గొంతుకు నొప్పి పట్టింది, ఇదిగో మంచినీళ్ళు తాగు. చిన్నల్లుడు ఇలారా, ఈ లింగి కట్టుకోవయ్యా. ఏంటి నా బియ్యంలో రాయి? ఏంటి వేరేసని అడుగుతున్నా? అంటే కొత్త అల్లుడు కదా, కొత్త మోజు అలా ఉంటా. కొత్త అల్లుడు తప్పి పాత బియ్యాన్ని రాళ్ళు తీసినట్టు తీసేస్తారు అల్లుడిని మీరు? అన్న ఏంటనే, చిన్న చిన్న విషయాల దగ్గర కోపడతావు ఏంటనే, ఫ్రస్ట్రేషన్ ఏంటది? అవ్వరా ఫ్రస్ట్రేషన్? అవ్వరా ఫ్రస్ట్రేషన్? ఫస్ట్ కారణం అవర్రా, నిన్నేమో అధికార పక్షంలా చూస్తున్నారు, నన్నేమో ప్రతిపక్షంలా చూస్తున్నారు. ఒకసారి ప్రతిపక్షంలో ఉండి చూడు, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ప్రతిపక్షంలో బాధ ఎంత ఉంటుందో నాకు రోజా గారికి తెలుసు ఆ బాధ. నువ్వు అలాగే గానుగద్దలా ఉండకపోతే అల్లుడు గారేమో లుంగి ఇవ్వలేదని ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఈ టవల్ కట్టుకొని నీ లుంగి పెద్దల్లుడికివ్వు. వాడి లుంగి కట్టుకునే బదులు మూసి నదిలో ముక్కేసుకొని దూకడం బెటర్. ఏంటో అలా మాట్లాడుతున్నావు? లేకపోతే నా పెళ్ళి అయినప్పుడు కొన్నావు ఆ లుంగిని, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నీ లుంగి మాత్రం మారట్లని రాయి. ఏమండి మీ లుంగి గురించి అల్లుడు మొత్తం తెలిసిపోయినట్టుంది. ఇదో మీరు అర్జెంట్ గా వెళ్ళి మన సుబ్బారావు లేడా వాళ్ళ లుంగి తీసుకొని రా, వెళ్ళు. ఇదిగో మరిది మా ఎదవా మర్యాద మర్యాద అని తెగ ఫీల్ అవుతున్నాడు. ఏం బాధపడకు, వాడు చేసేది తొక్కలో బియ్యం వ్యాపారం కానీ వాడు బిల్డప్ లేదా వజ్రాల వ్యాపారం చేసినట్టు ఉంటుంది. వాయిస్ మరింది వాయిస్ కాదు. అయ్యో మీరా సారీ అండి, పుసుకున్న నోరు జారాను. పుసుకున్న నోరు జారా ఎక్కలు తగిలావే, నా బియ్యం తిని నా మీద రాళ్ళేస్తావేంటే నువ్వు? అల్లుడు వచ్చేస్తా. లుంగి దొరికితే ఒలింపిక్స్ లో బంగారు పథకం దొక్కినట్టు ఫీల్ అవుతున్నావు నీ బియ్యంలో రారాయి. అల్లుడు లుంగి కట్టుకో, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. విమలక్క విమలక్క. ఏమి సావిత్రి ఇలా వచ్చావేంటి? మీ ఆయన తెచ్చిన లుంగి అక్కడ? ఇగో మా పెద్దల్లుడు కట్టుకున్నాడు. ఎందుకు? ఏం లేదు, ఊరు నుంచి మళ్ళీ వచ్చాలే. ఇదిగో అబ్బాయి కొంచెం నీ లుంగి ఇవ్వు. లుంగి అడుగుతుందది, తర్వాత ఇస్తాం లేవే వెళ్ళు. తర్వాత ఎందుకమ్మా, నా అల్లుడు వచ్చాడు కావాలంటే మా మామ లుంగి తీసుకెళ్ళి. ఈ లుంగి నేను ఇవ్వ. మీ మామ లుంగి నాకెందుకయ్యా, నీ లుంగి కావాలి కానీ ఇవ్వు. అమ్మ ఒక్క లుంగితో కాలనీ కాలనీ మొత్తం బ్రతుకుతుందన్నమాట. కళ్ళ ముందే ఒక సాటిమగాడికి వస్త్రాభరణం జరుగుతుంటే కృష్ణుడు వాళ్ళని రక్షించగల నికృష్ణులను నిలబడ్డావేంటే నీ భీంలో నా రాయి. అల్లుడు నీకు ఒక్కసారే వస్త్రాపహరణం జరిగింది, మీ అత్త వల్ల నాకు రోజు వస్త్రాపహరణమే జరుగుతుంది. హలో ఇదిగో అలా ఉండకుండా ఆ వెంకటేశ్వరరావు ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి లుంగి తీసుకురా. మీ లుంగిలు వద్దు లంగాలు వద్దు నాకేం వద్దు, చాలు మీరు తెచ్చిన లుంగిలు లంగాలు నాకు చాలు. గాని అరే తమ్ముడు అన్నా, ఇక నుంచి మనకు ఆ ఒక్క లుంగి దక్కాలంటే దసరాకు నూరా, దీపావళికి నేనొస్తా. అల్లుడు పండగల్ని పట్టించుకుంటున్నారేంటి? పండగల్ని పంచుకోవట్లే, లుంగిని పంచుకుంటున్నా. లుంగీలు పంచుకోవడం ఎందుకు, అవి చించితే ఇద్దరు కుట్టించుకోవచ్చు కదా. లుంగిని చించితే లుంగి అవ్వదు, అది లంగోట అవ్వదు నీ బియ్యంలో నా రాయి. నువ్వు ఈ పంచుల కోసం పంచాయతీ పెట్టడం ఏమీ బాగులేదు, మీరు ఇలా కూర్చోండి. ఎందుకు, దసరా వచ్చింది కదా, మీ ఇద్దరికి బట్టలు పెడదాం అల్లుడు.
The dress courtesy by your loving auntie Vimala. నువ్వు చేసిన యాంకరింగ్ చాలు గానీ నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు, ఎక్కడ నేర్చుకున్నావు? పెళ్లికి ముందు ఏమన్నా బ్రిటిష్ వాడు ఏమన్నా తగిలాడా నీకు? ఆ రోజుల్లో నేను ఏబిసిడిలు మా చిన్న బావ నరేష్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఈడిఎఫ్ ఆ మిగతావన్నీ మా శేఖర్ మాస్టర్ గారి దగ్గరే నేర్చుకున్నా. శేఖర్ మాస్టర్ గారు డాన్స్ నేర్పుతారు కదా? నీకు తెలిసిందంత వరకే, ఆయన దగ్గర చాలా విద్యలున్నాయి. కానీ అల్లుడు ఒక విషయం చెప్పాలి, చిన్నల్లుడు నువ్వు విను, ఐ నుంచి జెడ్ వరకు ప్రతి అక్షరాన్ని పట్టి 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 నేర్పించాడు మా పెద్ద బావ బాబు గారు. ఇంకో విషయం తెలుసా? మూడు పదాలు మాత్రం బాగా నేర్పాడు నాకు. ఏంటో అవి? ఐ లవ్ యూ. మీ వది నీకు ముద్దు పెట్టాలి లేదా? బాబు గారు పెద్ద తప్పు చేశారు, అర్థమైంది. ఏంటిది? అత్త ఏంటిది ఖర్చు చెప్పు. ఇంత హడావుడి చేసి ఖర్చు పెట్టావు నాకు? బడ్జెట్ ప్రాబ్లం అల్లుడు. బడ్జెట్ ఉండడం రాస్తానే మనం కడుతున్నావు నువ్వు? నీ దురద మీద మన్ను కూడా. వారికి బడ్జెట్ ఉన్నాయి, నాకు లేదా బడ్జెట్? మర్యాదలు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి అనుకున్నాను, కానీ ఈ రేంజ్ లో తగ్గుతున్నాను అనుకోలే. ఇలా రావే, ఇదిగో నువ్వు చెప్పినట్టే ఎవరికి డౌట్ రాకుండా చిన్నల్లుడికేమో వేడి వేడి అన్నం వండి పెట్టాను, మా ఆయనకేమో రాత్రి అన్నం వేడి చేసి పెట్టాను. ఓకే, అయ్యో మళ్ళీ మీరేనా? నువ్వు కనబడక చెప్తున్నావు, కావాలని చెప్తున్నావు, తెలియదు కానీ నిజం మాత్రం చెప్తున్నావే నువ్వు. నీ నిన్ను అసలు నిన్ను తన్నాలి నేను కాబట్టి భరిస్తున్నాను, అర్థమైందా? అదే వేరే అల్లుడు, శేఖర్ మాస్టర్ లాంటి అల్లుడు ఉంటే మీకు భరతనాట్యం భరతనాట్యం చేయించేవాడు మీ బియ్యంలోనా రాయి. అల్లుడు జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్, శేఖర్ మాస్టర్ నాకు అల్లుడు అయితే ఆయన్ని లైన్ లో పెట్టడం నాకు బ్రహ్మ విద్య తెలుసా? శేఖర్ మాస్టర్ ఏంటి, తరుణ్ మాస్టర్ నే లైన్ లో పెట్టిన దాన్ని. అందుకే ఈ పండుగ వద్ద నీ కూతురు ఇక్కడ పెట్టుకొని చావు, దాంతో గోకించుకో బాగా గోకించుకో. అమ్మా ఆయన వెళ్ళిపోతున్నాడు. చిచ్చి పిల్ల, నీ మగుడు ఎక్కడికే వెళ్తాడు? ఏ బియ్యంలోడో వచ్చుంటది, డౌన్లోడ్ చేయడానికి వెళ్తున్నాడే. ఎవరికే బియ్యంలో? ఏమే టెంపో టెంపో మొట్ట ముఖం దానా? శేఖర్ మాస్టర్ మీరు చెప్పండి ఎలా ఉంది? నాకు డైలాగ్ చాలా బాగా నచ్చింది, బియ్యంలో రాయే అని. యాక్చువల్ గా చంద్రకి ప్రతి స్కిట్ లో ఏదో ఒకటి ఉంటది, అది చాలా బాగుంది చంద్ర. దీని మన అప్పారావు గారు ఆ గోకోట్ ఆ మ్యాన్రిజం కాన్సెప్ట్ చాలా బాగుంది అది. థ్యాంక్ యూ అండి, బాగా ఎంటర్టైన్ అయింది. రోజా గారు, సరే గాని అసలు మీ అత్త నీకేమి ఇచ్చిందో చెప్పు. ఇచ్చిందా, ఖర్చు ఇచ్చిందా? లేదు లేదు, మా అత్త నాకు అన్ని ఇచ్చిందండి. అన్ని అంటే? లుంగి ఇచ్చింది, కాళ్ళు కడుక్కోవడానికి చెంబిచ్చింది, కాకపోతే నీళ్లు నేను తోడుకోవాలి. నాకైతే స్కిట్ లో వెంకీ క్యారెక్టర్ బాగా నచ్చింది, అండ్ మీ అత్త చాలా గడసరి. నైస్ చంద్ర, బాగుంది. బాబు గారు, బాగా ఎంటర్టైన్ చేశావు. థ్యాంక్ యూ సార్. వెంకీ అయితే అసలు హైలైట్ అయ్యాడు, అప్పారావు గోకుడు ఎక్కువైంది కొంచెం. వాళ్ళ వదిలంట పొద్దున్నే దిష్టి తీసి ఒక ముద్దు పెట్టి పంపుతాడు. ఏదో స్కిట్ లో ఏమన్నా డైలాగ్ అని చెప్పు. అంటే మా వదిన ఎంత మంచిదో తెలుసా, నేను ఎప్పుడైతే ఉదయాన్ లేవడంతోనే నాకు దిష్టి తీసి ముద్దు పెట్టి బయటికి పంపిస్తా తెలుసా? దిష్టి పడకుండా. నరేష్ గారు, కొత్త బావ కోసం లిస్ట్ లో మీ దసరా స్కిట్ దీపావళి సీమ టపాకాయ్ సూపర్, అంత స్పీడ్ లో నడిచింది. తర్వాత చాలా న్యాచురల్ గా ఉంది, అంటే ఈ సంఘటనలన్నీ చాలా ఇళ్లలో జరిగేవి. అసలు ఎవ్రీ క్యారెక్టర్, అప్పారావు దీనికి చెప్పక్కర్లే, తొడ కొట్టుకోకుండా తొడ కొక్కుంటూ కూర్చున్నాడు ఆయన. ఎవ్రీబడి కంగ్రాట్స్.
మొత్తానికి శ్రీముఖి నీ తరపు నుంచి ఒక అదిరిపోయే పర్ఫార్మెన్స్, స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ పంపించావు. సూపర్. చూసారా మా పర్ఫార్మెన్స్? తర్వాత అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ ఏం కాదు, చిన్న బ్రేక్ తీసుకున్నారు వాళ్ళు. ఓకే, అనసూయ బదులు నేను తీసుకుంటా ఆమె లీడ్. ఇప్పుడు మీకు కాంపిటీషన్ ఇవ్వడానికి, సగోపరి ఇవ్వడానికి అనసూయ టీం నుంచి లెట్స్ వెల్కమ్ హైపర్ ఆదే. చంటి ఏంటి అంత చిన్న స్టెప్స్ చేస్తున్నావు? మనం సింపుల్ గా స్టెప్ వేసినా అదే చెక్కు. ఓ ఇరగదీసి స్టెప్ వేసినా అదే చెక్కు. అంటే నువ్వు చెక్కు కోసం చేస్తున్నావా? ఏం మీరు గిన్నీస్ బుక్ కోసం చేస్తున్నారా ఏంటి? హలో దసరా, సలాం అలైకుం. దసరా మహోత్సవం ఎందుకయ్య అంత పెద్ద పేర్లు? దసరా ఉత్సవం అని పెట్టొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ చేయడానికి నేను ఒకప్పుడు చంటిని కాదు, పెళ్ళయింది ఇక్కడ, బోల్డ్ అని ప్రత్యక్షలు ఉంటాయి. వెల్కమ్ టు దసరా మహోత్సవం అంతే, ఓకేనా? మరి అమ్మవారికి పూజ చేయాలంటే అమ్మాయి రావాలి. మంచి అందమైన అమ్మాయి ఎవరైనా ఉంటే పిలుద్దాం. మా పండగ పూట కూడా పాత మొఖాలే. యాంకరు అబ్బే లేదు, నాగార్జున గారు దారిలో ఉన్నాడని నేను చేస్తున్నా. కనపడట్ల మళ్ళీ నువ్వా యాంకరు? అవును, ఎవరు బాబు నిన్ను లోపలికి రానిచ్చింది? చంటి బాబు అంటావేంటి? అక్కడ అమ్మాయి శ్రీముఖి. శ్రీముఖి అమ్మాయా? అమ్మాయా నువ్వు? చంటి ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అంతలో నరుస్తో? ఇంతకు ముందు చేపల మార్కెట్ లో గానీ కూరగాయల మార్కెట్ లో పనిచేసావా? ఎవరా ఇక్కడ నా మైక్ చిన్నదిగా పెట్టింది? నీ నోరు పెద్దది కదా, అందుకే మైక్ చిన్నది పెట్టారు. మరే చంటి, మరి అలా డాన్స్ చేసావేంటి? నువ్వు పక్కన రోజా గారు నుంచుకొని డాన్స్ చేసావు, నేను మా రాజు గారు నుంచుకొని డాన్స్ చేసావు, అందుకే అలా వచ్చిన స్టెప్. నువ్వు నవ్వినా కూడా అరిచినట్టే ఉంది తెలుసా? రోజా గారంటే గుర్తొచ్చింది. మేమిద్దరం అలా డాన్స్ చేస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు కూడా డాన్స్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. ఎరా ఎరా అరే ఎరా, ఎలా కట్ చేశాను? ఎలా కట్ చేశాను జోక్? ఎలా కట్ చేశాను రా చంటి? నేను అమ్మాయి శ్రీముఖిని. ఓ గుర్తు చేస్తున్నావు, నువ్వు గుర్తు చేస్తున్నావు, నేను మర్చిపోతా. నువ్వు అమ్మాయివి, దూరంగా జరుగు. ఏం అడుగుతున్నా? నీ పక్కన నేను ఉంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? టవర్ కోసం సిగ్నల్ కింద తిరుగుతుంటారు చూసారా? చంటి నేను ఇలా ఉంటే నీకేమనిపిస్తుంది? నేను సర్కస్ ఆడించుకునే వాళ్ళగా నువ్వు నా మీద దగ్గర కోతిలాగా ఉన్నావు. చంటి, దేవుడి దగ్గర దీపాలు ఆడవాళ్ళే ఎందుకు వెలిగించాలంటారు? మీకు నిప్పు పెట్టడం బాగా అలవాటు కదా, అందుకే మీరు వెలిగిస్తేనే బాగుంటది. అది నేను వెలిగిస్తా, నేను చెప్పానా నిప్పు పెట్టడంలో ఫస్ట్ ఉంటదని? చంటి నేను వెళ్ళి వెలిగిస్తాను, అనసూయ గారు వెళ్ళి దాన్ని ఆర్పి మళ్ళీ వెలిగించమను. వెనకటికి నీలాంటిదే కరెంటు పోయింది, ఏం చేద్దాం అంటే క్యాండిల్ వెలిగించి టీవీ చూద్దాం అందంట. సరే అసలు మీ ఇద్దరులో పూజ ఎవరు చేస్తారంటే? చంటి నువ్వు సూపర్ కత్తి కసట్. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా నేను పన్ను. మిమ్మల్ని పూజ ఎవరు చెప్తారో నేను డిసైడ్ చేస్తాను. ఫస్ట్ నాగబాబు గారిని పిలుద్దు, ఆయన అయితే డిసైడ్ చేస్తాడు. లెట్స్ వెల్కమ్ నాగబాబు గారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడా మడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. అమ్మో యాంకర్ చంటిగాడ. సార్ సార్ సార్, అది చూసాడా సార్? దసరా మహోత్సవం సార్, 3 గంటలు ఎంజాయ్ చేయాలి మనం. అమ్మో ఈ 10 నిమిషాల భరించిన 3 గంటలు అంటాడేంటి? మీరు ఎందుకు వచ్చారంటే పూజ చేయడానికి అనసూయకి సపోర్ట్ చేస్తారా, శ్రీముఖికి సపోర్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ అనసూయ కలిగిస్తది. థాంక్యూ బాబు గారు. మరి శ్రీముఖి? ఆ అబ్బాయి గురించి నాకు తెలియదే. అబ్బాయి కాదు సార్, అమ్మాయి సార్.
చెప్పానా నేను నమ్మరని చెప్పానా? ఇలా అరుస్తావే నమ్మలా నిన్ను. నీ వల్ల మా బాబు గారు మూడంతా దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ సార్ నవ్వాలా వద్దా? నెక్స్ట్ మిమ్మల్ని డిసైడ్ చేయడానికి ఇంకో ఇద్దరు ఉన్నారు పాపం, శేఖర్ మాస్టర్, రోజా గారు. లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ రోజా గారు. మేఘమా మరువకే ఏం చేస్తున్నారు శేఖర్ మాస్టర్? సిగ్గుపడుతున్నా సిగ్గుపడుతున్నా. మిమ్మల్ని చూసి మేం సిగ్గుపడాలి, మీరు కాదు. ఇలా రండి. ఇంకొకసారి చేస్తా. రోజా గారితోనా? ఇప్పుడు చేశారు కదా, మళ్ళీ రోజా గారితో చేసే ఛాన్స్ వస్తుందో రాదో. సరే ఇంకొకటి అంటే ఏంటండి పాట? ఎందుకు ఎపిసోడ్ మొత్తం మీ ఇద్దరు డాన్స్ చేసుకోండి, మేము ఆడ కూర్చొని కమాన్ శేఖర్ కమాన్ శేఖర్ అని చప్పట్లు కొడతాం. ఈవెంట్ లో రోజా గారితో ఎంట్రీ సాంగ్ లేకపోతే చేయనన్నారంట? ఏ అయ్యో, నేను ఎప్పుడన్నాను అబ్బా? నువ్వు శేఖర్ మాస్టర్ నీనా? సారీ సారీ సారీ. శేఖర్ మాస్టర్ రియల్ గా అన్నావా? ఆ లేదు, ఇక్కడ ఏం చేసావని షోలో అంటే వచ్చింది మీరు రోజా గారి కోసమే. అంటే ఇప్పుడు మనకి అనసూయ గారు ఉన్నారు, ఇక్కడ శ్రీముఖి ఉన్నారు, మీకు వీళ్ళలో ఎవరి సైడ్ రావాలంటే ఇష్టం? రోజా చెప్తేనే అదే. రోజా గారు ఏది చెప్తే అదేనా? శేఖర్ మాస్టర్ పేమెంట్ కూడా రోజా గారికి ఇచ్చేయండి. చెప్తావా? చెప్పు. శ్రీముఖి అంటే ఇష్టమే, ఇంకా అనసూయ అంటే ఇష్టం. ఎవరిని వదలరా మాస్టర్ మీరు? చూడు, ఎవరు ఒకరికి సపోర్ట్ చేయండి. ఆ రోజా గారు మీరు మాత్రం నాకే సపోర్ట్ చేయాలి. నీ పేరేం పేరు? రేష్మియా? కాదు, అనసూయ. అయితే నేను నీకెందుకు సపోర్ట్ చేయాలి? మరి దాని పేరు కూడా రష్మి కదే. తన పేరు అనసూయ కాదు కదా. ఐ లవ్ యు. అయ్యో రోజా గారు, దానికి మీ ఇద్దరు శ్రీముఖి సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ నేనంటే మీకు ఇష్టమా? అయ్యో శ్రీముఖి శ్రీముఖి శ్రీముఖి, కెమెరాలు ఉన్నాయి అక్కడ, అందరు చూస్తున్నారు, కెమెరాలు ఉన్నాయి. ఏంటిది? శేఖర్ మాస్టర్ మీరు మామూలుగా ముదరలేదండి బాబోయ్. మీరు ఇక్కడ ఉన్నారు చెప్తా, పాప ఇంకో జడ్జిని పిలవాలి, ఆయన కూడా రానివ్వండి, అప్పుడు తేలిపోద్ది ఎవరు పూజ చేస్తారండి. లెట్స్ వెల్కమ్ నరేష్ గారు. రామలోడు వచ్చినాడు రాసుడు రా.
బట్టి లాగినాడు రో దసదీయ నింగి కెక్కు పెట్టినాడు రో దసదీయ నింగి కెక్కు పెట్టినాడు రో బల 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 బెళ్ళమంటూ ఆక సార్ మీ అబ్బాయి సినిమాలోకి వచ్చాడు మీరు ఎంత ఉత్సాహంగా డాన్స్ చేయకూడదు సార్ డాడీ మీరు నాకే సపోర్ట్ చేయాలి డాడీ అన్న ఏదో ఎంకగా కనపడాలని టీ షర్ట్ వేసుకుని తలకు రంగేసుకుంటే సార్ వద్దు సార్ మనకి ఏంటంటే ఏదో ఊరకండి అంటే ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మొత్తానికి అనసూయకే కదా మరి ఇంకెందుకు అడుగు మరి ఎలాండి అంటే యాక్చువల్ గా ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి మనం కొన్ని టీములు కొనుక్కోవాలి ఆ టీములను కొనుక్కుంటే గానీ మనకు ఆ విషయం అర్థం కాదు ఫస్ట్ సుధీర్ రండి 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 మీ డివైడర్ ని దూకుందా చాలండి ఒకసారి యాక్చువల్ గా ఇక్కడ ఇద్దరున్నారు మీ మనసులో ఎవరి దగ్గరికి వెళ్ళాలనుంది రష్మి దగ్గరికి ఇక్కడ ఇద్దరున్నారు సర్లే నువ్వు అట్లనే చెప్తావు కానీ సుధీర్ దేవుడి పాట వెయ్యినోడ పదార్లు మీరు ఎవరు కొనుక్కుంటున్నారు సుధీర్ గురించి ఎవరు కొనుక్కుంటున్నారు సుధీర్ టీమ్ లో గెటప్ సీన్ ఉన్నాడు లక్ష రూపాయలు అనుకున్నా యాక్చువల్ గా సుధీర్ నిన్న ఏదైనా ఒక అమ్మాయి దగ్గరకు పంపించేటప్పుడు ఆ అమ్మాయిలకి జాగ్రత్తగా ఉండమని చెప్తా కానీ ఫస్ట్ టైం నువ్వు జాగ్రత్తగా ఉండు శ్రీముఖి అక్కడ చంద్ర గారు టిక్కు టిక్ అంటూ సేతికి గడిపెట్టి టిక్కు టాకు నా కండ్లకు అయినా పెట్టి ఘోర మీసాన్ని గిర్రుమంటూ తిప్పలో ఎంకటేశో 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 తక్కుగాటి పాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో ఇన్సర్ట్ చేసుకోవాలి అక్కడ చేసుకోండి చేసుకోండి మీరు చీరలు అయిపోయే స్టేజ్ నుంచి లోపలికి చొక్కా దోపే స్టేజ్కి వచ్చారు మీరు రండి ఇద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంది వినోద్ దగ్గరికి వెళ్ళాలను స్కిట్లు చేసి చేసి అలవాటు పడ్డాడు ఖచ్చితంగా మీరు వేరే టీమ్ లోకి వెళ్ళాలి మాటలు లేవు ఇక యాక్చువల్ గా అనసూయ నేను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటాను సుధీరు రష్మి పక్క పక్కన ఉంటే ఎలా ఉంటారు ఫస్ట్ ఫేస్బుక్ లో ఉంటారు ఆ తర్వాత యూట్యూబ్ లో ఉంటారు ఆ తర్వాత న్యూస్ ఛానల్లో ఉంటారు సుధీర్ కి ఎందుకు పెళ్లి కావట్లేదు అంటావు ఒక్కళ్ళని చేసుకుంటే తర్వాత 100 మంది వస్తారు కదా నాగతయం గాను అని నా పరిస్థితి ఏంటి అని అంటే అప్పారోలు అంటున్నా అంటే ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ 2 నిమిషాలు స్కిట్ లో ఎందుకు కొట్టుకుంటారు అలా చేస్తేనే కదా ముందు 8 నిమిషాలు స్కిట్ అని ప్రూవ్ అయ్యేది ఓ ముందు జరిగిన 8 నిమిషాలు స్కిట్ అని నమ్మించడానికి మరి సుధీర్ స్కిట్ అయిపోయింది ఫస్ట్ శేఖర్ మాస్టర్ సుధీర్ గారి గురించి మీ కామెంట్స్ ఇంట్లో చేసే డాన్స్ బాగుంది థాంక్యూ మాస్టర్ ఇంకా సన్ని చేయి లేపే ఆ స్టెప్ బాగుంది సిన్ను వంగే ఆ స్టెప్ బాగుంది మ్యామ్ మరి కామెడీ ఇదే కామెడీ సుధీర్ స్కిట్ మొత్తం బానే ఉంది చాలా బాగుంది నాకు నచ్చింది అంటే మీరు ఆల్ టీమ్ కదా మీకు నచ్చింది నాగబాబు గారు మీరు చెప్పండి సార్ స్కిట్ అంతా చాలా బాగుంది బాగా చేసావు లేనిది నువ్వు రోజా గారి టీమ్ కదా కానీ అక్కడ మధ్య డెల్ గా అనిపించింది రా ఓవరాల్ గా మీకైతే స్కిట్ నచ్చలేదు లేదు లేదు నాకు నచ్చలేదు ఓకే నరేష్ గారు మీ కామెంట్స్ ఆ రోజుల్లో జంజాల గారు శ్రీవారి ఫ్లేమ్ లేక సినిమాలో నేను ఎంత గొప్పగా నటించానంటే ఓకే సార్ ఓకే ఏంటి నా నేను చెప్పనవరా యాక్చువల్ గా మన ఎపిసోడ్ 3 అవర్స్ తెలికాడు సార్ మీ కామెంట్స్ 4 అవర్లో పోరు నా స్కిట్ ఎలా ఉంచండి జబర్దస్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది 2012లో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది
మరి ఫస్ట్ శేఖర్ మాస్టర్ చంద్ర గారి స్కిట్. డైరెక్షన్ చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ మీరు ఆగండి, మీరు చెప్తే టైం వేస్ట్ అవుతుంది, నేను చెప్తాను ఓకేనా? చంద్ర స్కిట్ మొత్తం బాగానే ఉంది, కానీ అక్కడ అప్పరావు నన్ను వదిన అన్నాడే అక్కడ నుంచి వెళ్ళి. అప్పారావు గారు వదిన అన్న దగ్గర నుంచి డెల్ అయింది అంటే మీ టీం అయినా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయరు, వదిన అంటే ప్రాబ్లం అంతేగా. నాగబాబు గారు మీ కామెంట్స్. ఉంచుకున్న లైన్ ఉంది కదా, అదే నువ్వు పక్కింటి అమ్మాయికి లైన్ వేయడం, వాళ్ళ లైన్ వచ్చిన గొడవ పడ్డము, మీ ఇద్దరు కొట్టుకోవడం, అది సార్ నేను అది చేయలేదు. అవునా? అంటే మీరు ఇంకా చూడలేదు? అది అంటే ఎప్పుడు అదే చేస్తావు కదా అని చూడలేదురా. మధ్యలో ఒక వాయిస్ వచ్చిందిరా, అప్పారావు రోజా అని వదిన అన్నాడు, అక్కడి నుంచి స్కిట్లు వేసి పోతే హిలేరేస్తుంది. మామూలు అవ్వాలి, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా. మరి నరేష్ గారు మీ కామెంట్స్. చంద్రాన్ని చూస్తే చిత్రం బాలారాయ చిత్రంలో నేనేసిన లేడీ గెటప్లు. ఓకే, నేనేం చెప్పనవరా అంటే మన ఎపిసోడ్ 3 అవర్స్ సార్ ప్లీజ్. సరే కాదు. మరి లాస్ట్ గా రాఘవ గారి స్కిట్. రోజా గారు మీ కామెంట్స్. రాఘవ యాక్చువల్లీ స్కిట్ కి నో కామెంట్స్, ఎందుకంటే నేను పేమెంట్ తీసుకున్నా కదా, చెప్పాలి తప్పదు. అక్కడ పంచింది చాలా బాగుంది, ఎందుకంటే 200 ఎపిసోడ్స్ చేసేసావు కదా. బాబు గారు మీ కామెంట్స్. రాఘవ పోస్వానం కృష్ణమురళి గారి ఎపిసోడ్ ఉంది కదా, అది మొత్తం హిలేరియస్ గా ఉందిరా, నువ్వు ఒకసారి బయటికి రా, రూమ్ లోకి రా, తర్వాత రాఘవ గారు మీరు ఒకసారి రూమ్ లోకి వెళ్ళండి సార్, మాట్లాడతారంట. ఓకే, మొత్తానికి నన్ను అడగలేదు మీరు, మొత్తం మర్చిపోయారా? నరేష్ గారు మీ కామెంట్స్. నాతో బ్రహ్మానందం గారు నటించేటప్పుడు సేమ్ రాఘవ కూడా నాకు అలాగే అనిపిస్తాడు. బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో నేను చిత్రం బలరవి చిత్రంలో ఏమండి, నన్ను ఏం చెప్పనవరా? చెప్పండి సార్, మీకే ఇంకా మీరే మొత్తం. మొత్తానికి హైపర్ ఆది అదిరిపోయే స్కిట్ చేసు. ఈ స్కిట్ మొత్తంలో నాకు బీభత్సంగా నచ్చింది ఎవరంటే శ్రీముఖి క్యారెక్టర్. నాకు కూడా, నాకు కూడా. నేను కూడా స్టేజ్ మీద రావచ్చు శ్రీముఖి లాగా, నాకు టార్గెట్ ఉంది అక్కడ. క్యారెక్టర్ క్యారెక్టర్ బయటకు వచ్చిన తర్వాత చెప్తాను. శేఖర్ మాస్టర్ గారు చెప్పండి. మాటలు లేవు ఇక్కడ. అది నిజంగా పంచులమే పంచులు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎరా నీ సిగ్గుపడ్డానా విన్నీ, రోజా గారు వచ్చినప్పుడు సిగ్గుపడ్డానా? అవునట, చాలా బాగా చేసాడు అడని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకు బాగా శ్రీముఖి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఇంకో హైలైట్ ఏంటంటే నరేష్ గారి క్యారెక్టర్ అయిపోయారు మీరు రాజుగారు, అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. అది తెలుగు ఎంజాయ్. నీకెవరు కొట్టాలని చెప్పు, నేను కూడా నీ సపోర్ట్ అంతేనా? కేరవరణ పెట్టు, రోజా కూడా ఉంది, అందరికి చూసారా నా మీద. మెయిన్ గా రాజు ఆది లోపలికి వస్తే ఎవరైనా కొడితే నాగబాబు గారు అంటాను, నాగబాబు గారే కొడితే ఇంకెవరితో చెప్పుకో చెప్పు. మీరు చెప్పాలి ముందు పిల్లల గురించి చెప్పాలి. ఆ డాన్స్ ఎలా గుర్తు పెట్టుకున్నారో సేమ్ ఆస్టీస్ మూమెంట్స్ అలాగే దించేశారు, సూపర్బ్. హైలైట్ ఏంటంటే డాన్స్ అయ్యాక ఆ మూలకి వెళ్తే నాకు అర్థం కాలేదు, మీరు షార్ట్ లో వెళ్ళలేదు కదా ఎందుకు వెళ్తున్నాడు అని. ఏం చేస్తున్నారు శేఖర్ మాస్టర్ అంటే సిగ్గుపడుతుందంట. ఆ తర్వాత శాంతి స్వరూప్ వాళ్ళిద్దరి తర్వాత నీదే హైలైట్, సూపర్. అసలు పడి పడి నవ్వాం. థ్యాంక్ యూ. సో మొత్తం షోని నీ ఒక్క స్కిట్ లో చూపించేసావు మళ్ళీ. నాగబాబు గారు ఎక్సలెంట్ గా ఉంది, బయటికి వెళ్ళిన తర్వాత ఆదికి ఉంది, చాలా బాగుంది, బాగా ఎంటర్ చేశారు. మెయిన్ గా వాడు శేఖర్ మాస్టర్ కొడుకు, ఇవాళ అసలు డాన్సులు డైలాగు అన్ని అసలు ఎక్సలెంట్ చేశాడు. విని సూపర్. థ్యాంక్ యూ సార్. శాంతి స్వరూప్ చాలా బాగా చేసావు శ్రీముఖిని, తింగరపుచ్చిలాగా ఉంటది.
ఓకే థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు మీరు చెప్పాలి ఆ రోజుల్లో గారు వస్తారే ఆ రోజుల్లో ఏం జరిగిందో చెప్పు నరేష్ వీళ్ళకి తో ఈ రోజు వీళ్ళకి తోలు తీరిపోవాలి నరేష్ ఇప్పుడు 1 అవర్ చెప్పిస్తా కదిరారెడ్డి సస్తారావు ఈ స్కిట్ అసలు అన్నిటికంటే హైలైట్ లా అనిపించింది అంటే ఏ స్కిట్ కా స్కిట్ గానీ అంటే సెటైర్ ఎప్పుడు కూడా దానికి ఒక సెపరేట్ వాల్యూ ఉంటుంది దాంట్లో చిన్న బిడ్డల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఎస్పెషలీ నా కసెంత తీరింది వాళ్ళ సో ఎనీవే సూపర్ 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 ఓకే విత్ జడ్జెస్ పర్మిషన్ తో ఒక్కసారి నా బాబా చంటి ఒకటే ఒక మాట చెప్తాను నా టీమ్ స్కిట్ హైలైట్ అయిందో లేదో తెలియదు కానీ ఆపోజిట్ వాడి టీమ్ లో కూడా నేనే హైలైట్ అయ్యాను అది థ్యాంక్ యూ సో మచ్ ఓకే మొత్తానికి ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతాం లాస్ట్ రౌండ్ ఇది ఈ రౌండ్ లో ఎవరు ఫస్ట్ రావాలి అని డిసైడ్ చేయాలి అంటే అది మీ వల్లే అవుతుంది ఏ టీం నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుందాం శాంతిముఖి నా టీం నుంచి సంకేత్ వచ్చేస్తున్నాడు లెట్స్ వెల్కమ్ సంకేత్ లోకాయి క్షణం గడిపేయాలి జీవితం సిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓగమ్యమై ఆగమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ కరిగే లోకాయి క్షణం గడిపేయాలి జీవితం సిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా నిదురను దాటి నడిచిన ఓకల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నిష్టం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగా మారిందా నేడి పందానికి పేరు క్షణం గడిపేయాలి జీవితం సిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా శివమణి పర్ఫార్మెన్స్ ఏం చెప్పగలుగుతాం ముందు కమెంట్స్ తీసుకోవాలి కాబట్టి
నరేష్ గారు మీతో స్టార్ట్ చేస్తున్నాను. ఎలా ఉంది సార్ పర్ఫార్మెన్స్? కరెక్ట్ చెప్పరా, ఒక పెద్ద మిషన్ లో 100 గేర్ వీల్స్ తిరుగుతుంటాయి, ఎక్కడ ఒక్కటి మిస్ కాకుండా 100 గేర్ వీల్స్ తిరుగుతుంటాయి. నాకు అది కనిపిస్తుంది. దిస్ ఈస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అంత సూపర్ ఫ్యాంటాస్టిక్. నాగబాబు గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. శివమణిది నేను చూశాను, డి జూనియర్స్. కానీ ఇప్పుడు చేసింది ఎలా ఉందంటే, యాక్చువల్ గా కొంతమంది సర్కస్ చేసినట్టుంటది, జిమ్నాస్టిక్స్ చేస్తే. వీళ్ళు డాన్స్ విత్ జిమ్నాస్టిక్స్ కలవటం వల్ల ఎంత అందమైనటువంటి మూమెంట్స్ వచ్చినాయి అంటే అసలు మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ. వెరీ గుడ్ యాష్, బాగా చేయించావు. మీ వాళ్ళతోటి ఇద్దరు కూడా బుల్లెట్స్ లా చేశారు ఒకడు, సూపర్. రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా. ఇద్దరు వేర్వేరు మనుషులు ఒకేలాగా చేయటం అనేది చాలా కష్టం. ఎక్కడో ఒక చోట లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, కానీ వీళ్ళిద్దరు అంత పర్ఫెక్ట్ గా చేశారంటే అసలు చూస్తూ ఉంటే ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది. చిన్నోడు కూడా నీతో అసలు మ్యాచింగ్ చేసి ఇద్దరు మామూలుగా జిమ్నాస్టిక్ చేయాలంటే ఒక నిమిషం ఆగి గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తారు, కానీ వాళ్ళు ఆ ఫ్లోలోనే మూమెంట్ చేస్తూ ఎక్స్ప్రెషన్ చేస్తూ అలాగే అవి కూడా చేయటం అనేది చాలా గ్రేట్, సూపర్. నాకైతే పాట అప్పుడే అయిపోయింది అంటే అనిపించింది. బీభత్సంగా పర్ఫార్మ్ చేశారు శేఖర్ మాస్టర్. చాలా హ్యాపీగా ఉందిరా, నాకు మొత్తం డి జూనియర్ సీజన్ గుర్తు వచ్చింది. అందుకే రా, నువ్వు విన్ అయ్యావు. సంకేత్, నువ్వు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి సంకేత్, ఎందుకంటే ఈ టైంలో అన్ని వస్తాయి. ఎందుకంటే మగోడిని నేనే నీ చూసి నేను లవ్ చేయాలనిపిస్తుంది. అమ్మాయిలకి ఇంకెలా ఉంటుంది? మామూలుగా చేయలేదు అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఒక మనిషి చేస్తుంటే షాడో చేస్తా చూడు, వీళ్ళు ఫ్లిప్స్ చేస్తున్నారు కదా, సేమ్ ఇద్దరు అలా వస్తున్నాయి, ఫాలోయింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ వేవ్ చేస్తుంది కూడా, నీస్ బెండ్ అవుట్ అది ఉంటే అయ్యే లేదు, అది కరెక్ట్గా ఇలా వచ్చి లెగ్ స్ట్రైట్ గా రావటం. ఎంత పర్ఫెక్ట్ గా చేసినట్టు కన్నా ఏదో మిస్టేక్ ఉంటుందని, ఫ్లాలెస్, చిన్న మిస్టేక్ కూడా లేదు. యష్, నీ గురించి చెప్పవలసలేదు యష్. ప్రతిసారి నువ్వు వచ్చినప్పుడు ఏదో సర్ప్రైజ్ ఇస్తానే ఉన్నావు యశ్. నేను ఇప్పుడు నేను చూసిన ప్రతి దాంట్లో ఏదో కొత్త ఎలిమెంట్ ఉంటుంది, అంటే రెగ్యులర్ గా ఉన్నదైతే ఏది కనబడట్లా, ఏదో కొత్త ఎలిమెంట్, అదే కావాలి యశ్. ఎక్కడ డ్రాప్ అవ్వద్దు నిన్ను, అక్కడ చూడాలి. సంకేత్, నీకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, అమ్మాయిల్ని లవ్ చేయగాని ఇలాంటివి అమ్మాయిల చేత చేయించొద్దు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ లో మీరు కౌంటర్ వేశారు, yes. దీనికి ఎన్కౌంటర్ ఎలా ఉంటుంది? జియా జియా ఎన్కౌంటర్ జియా, yes. ఓకే, లెట్స్ వెల్కమ్ జియా. హై గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈ ఊళ్ళో రీసెర్చ్ చేయగా నాకు ఒక విషయం తెలిసింది, అదేంటంటే ఈ ఊరు అమ్మవారి విగ్రహం కింద ఎన్నో నిధులున్నాయి, ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేస్తే మన కోటీశ్వరులు అయిపోవచ్చు. అయ్యా అయ్యా వద్దయ్యా, అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా, అయ్యా అయ్యా వద్దయ్యా, అయ్యా పాపం తగిలిద్ది అయ్యా, అయ్యా అయినా కానీ అక్కడ ఉన్న దేవత శక్తి మీకు తెలియదు అయ్యా, అలా చేస్తే మీకే ప్రమాదం అయ్యా, వద్దయ్యా. ఏ, ఆ రాతి బొమ్మ నన్నేం చేస్తుంది, దానంతు నేను చూస్తా. చంపాలి కదలవే జయ భద్రకాళే, వేడి నెత్తురు తోటి స్నానాలు చెయ్యాలి, వేడినా చూపొద్దు జాలే. తప్పు చేసిన వాణ్ణి నరకాలి చంపాలి కదలవే జయ భద్రకాళే, వేడి నెత్తురు తోటి స్నానాలు చెయ్యాలి, వేడినా చూపొద్దు జాలే.
మనం మాట్లాడడానికి కూడా ఉందా అని డౌట్ వస్తుందా? జియా, జియా అంటే లైఫ్ అని అర్థం. సో ఇవాళ మన దసరా మహోత్సవానికి లైఫ్ ఇచ్చింది తన లాస్ట్ పర్ఫార్మెన్స్. అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు ఇప్పుడు కూడా. ఇట్స్ హాంటింగ్ అనేది పాజిటివ్ వర్డ్ నెగిటివ్ వర్డ్ తెలియదు కానీ ఇట్స్ హాంటింగ్ మీ ఎవ్రీథింగ్. ఏమంటారు నాగబాబు గారు? యువర్ రైట్. శేఖర్ మాస్టర్ గారు, మీరు చెప్పండి ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? పట్టుకొని తిప్పుతా ఉన్నారు, తిప్పుతా ఉన్నారు, రివర్స్ ముందుకి. ఆ చేతులు ఏమైపోవాలి ఏంటి? ఇంకోటి పైన కూర్చొని ఇలా డ్రాక్ చేశారు, అది తిని పట్టుకుని హారతి ఇచ్చినట్టు ఇచ్చారు. అది ఒక్కటే కాదు, ప్రతిదీ ప్రతిదీ ప్రతిదీ. చిట్టి ఎక్కడ కొరియోగ్రాఫ్ చిట్టి? తిని గనక పెద్ద అయితే పెద్ద స్టార్ అవుతుంది. అంటే డాన్సర్స్ ఉన్నారు, ఒక 20 మంది దాకా ఉంటారు, ఇంతింత ఉన్నారు, ఎవరు కనపడట్లా. చిన్న సీమ టపా కాయలాగుంది, ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ తో లాగేసింది మొత్తం. చిటి అందరు కూడా చిటి అంటే అందరికి పూనకాలు వచ్చినాయి. కూర్చున్నాం కదా మాకలాగా ఉన్నారు మొత్తానికి, అంటే మాకే తెలియకుండా ఇక్కడికి వచ్చాం. ఆ ఇది వచ్చింది దానికి శుభం. సినిమాకి క్లైమాక్స్ ఎంత అద్భుతంగా ఉంటే ఆ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో ఈ ప్రోగ్రామ్ కి జియా చేసిన డాన్స్ అంత అద్భుతంగా బాగా చేశారండి మీరు. వెరీ గుడ్. అండ్ జియా చిన్న సైజు అమ్మవారిలా కనపడింది నాకు. ఫెంటాస్టిక్, వెరీ గుడ్ జియా, గాడ్ బ్లెస్ యూ. బిఫిటింగ్ క్లైమాక్స్ ఫర్ ఎ సూపర్ ప్రోగ్రామ్, సూపర్. అందరికి దసరా శుభాకాంక్షలు. రోజా గారు, నిజంగా జియా
సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాగే ఉన్నా. ఇట్లా అసలు ఎంత భయం వేసిందో, ఆ రొటేట్స్ చేశారు కదా ఫ్రంట్ చేయటం మళ్ళీ బ్యాక్ చేయటం అనేది చాలా భయపడ్డాను. సో మీరు ఇంత మంది చేసిన హెవీనెస్ ని ఇంతుంది, అసలు మిమ్మల్ని తినేసేలాగా ఫైనల్ లో నించింది అమ్మవారి లాగా. నిజంగా దసరా మహోత్సవానికి నువ్వే హైలైట్. సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు విషయం ఏంటో తెలుసా, ఈ దియా చేసిన మ్యాజిక్ లో నేను పూజ చేయాలి నేను పూజ చేయాలని కొట్టుకున్న వీళ్ళిద్దరు పక్కన ఉంటే అందరం కలిసి పూజ చేసేస్తాం, అందరికి పూనకం తెప్పించింది. అసలు అందరం కూడా అమ్మవారి మత్తులో అలా వచ్చి పూజ చేసేస్తాం. నిజంగా అంత నీ టాలెంట్. స్టార్టింగ్ లో నేను అన్నాను ఒక అందమైన అమ్మాయి తోటి అమ్మవారికి పూజ చేయాలి అని, కానీ నా అదృష్టం అమ్మవారే నా కోసం కదిలొచ్చిందా. బేసిక్ పాయింట్ ఏంటంటే ఆ పైకి ఎగిరిన తర్వాత ఆ ఎగరడం కొంచెం ఇబ్బందే, కానీ ఎగిరి ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసింది నాలుకే బయట పెట్టి. అమ్మా అందరికంటే ముఖ్యం సింహాలు రేణమ్మా రేణి పైకి రండి. ఈ దసరాని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి అందరం కలిసి మీ అందరికి చూసే ఆడియన్స్ కి ఇక్కడ ఉన్న వాళ్ళకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి మా ఆర్టిస్టులందరికీ అందరికీ ఒకసారి గట్టిగా విజయదశమి శుభాకాంక్షలు.